ఇంకా ఎంతసేపు హా వస్తున్నా ఇదిగో ఇంకొక బ్రూ ప్యాకెట్ వేయాల్సింది మంచి కలర్ వచ్చేది ఇంకో ప్యాకెట్ వేస్తే కలర్ ఏమో గానీ చేదు మాత్రం వచ్చేది అయినా అమ్మా టేస్ట్ ఇంపార్టెంట్ గానీ కలర్ కాదు కదా అన్నీ సరిపోయో లేదో చూడు ఫస్ట్ మరింకేం తాగేసే నా ఫామ్ పిహెచ్డి చేయడం అయిపోయిందా ఏమైనా లూప్ హోల్స్ దొరికాయా లేదు అంత దూరం వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా అవును అసలు ఈ కోర్స్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది 15 to 20 lakhs 15 to 20 lakhs అంటే అమ్మా ఇది జస్ట్ ఐడియా మాత్రమే ఏదో వెళ్ళిపోదామని కాదు అయినా దానికి చాలా టైం ఉంది చూద్దాంలే అలా కాదు ఈషా ఇది తెలియని బిజినెస్ కదా దీని గురించి తెలిసిన వాళ్ళని అడుగుదాం బాగుంది అంటే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై లేదంటే ఎందుకు రిస్క్ చెప్పు మా ఆయన దానికి చాలా టైం ఉంది అవునేంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా ఇంకిక్కడే కూర్చొని ఉన్నావు వెళ్తున్నా ఒక క్లయింట్ పర్సనల్ ఇష్యూ ఉందని ఇంటికి వస్తా అన్నారు తన కోసమే వెయిట్ చేస్తున్నా సరే అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తా తీసుకొని వెళ్ళు నేను చేస్తాలే నీకెందుకు అమ్మా నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు జాబ్ చేసేంత వరకు కుకింగ్ అనేది నా డ్యూటీ ఒక్కసారి నాకు జాబ్ వచ్చాక కుకింగ్ అన్నది నా డ్యూటీ నో మోర్ కేసెస్ అంతేగా అంతేగా అంకుల్ చెప్పండి హలో ఈషా అమ్మ ఎక్కడ ఉన్నారమ్మా ఆఫీస్కి వెళ్ళిపోయారా ఇంట్లోనే ఉన్నారు అంకుల్ ఏమని చెప్పాలా ఈషా నేను చెప్పేది విను అమ్మ మొన్న డీల్ చేసిన క్లయింట్ కేస్ ఆపోజిట్ క్యాండిడేట్ మన ఏరియా కార్పొరేట్ తాలూకా కార్పొరేట్ తాలూకా అయితే ఏమవుతుంది అంకుల్ అబ్బా అది కాదు ఈషా వాడు ఆ క్లయింట్ ని ఏం చేయలేక కేస్ వాపస్ తీసుకోమని మీ అమ్మకి వార్నింగ్ ఇవ్వడానికి ఇంటికి వస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని మీ మమ్మీని అయితే ఏంటి ఇప్పుడు ఓకే అంకుల్ ఈ నోటీస్ వెనక్కి తీసుకోవాలి అంతేగా బాబాయ్ అలానే చెప్పమన్నారు మరి లేదంటే లీగల్ గా ఇష్యూ అవుతుంది అంటున్నారు అందులో ఏముంది రూల్స్ ప్రకారం ఏం రాయాలో అదే రాసానుగా కరెక్టే కానీ ప్రాక్టికల్ గా మీకే రిస్క్ ఎక్కువేమో కదా రిస్క్ అనుకుంటే నేను ఈ ప్రొఫెషన్ కి రానే రాను సరే అయితే మీ ఇష్టం ఏం రావట్లేదు రే నీ అప్ప నిన్ను ఈషా ఏం చేస్తున్నావు అమ్మా నీకు తెలియదు మా వీడికి వార్నింగ్ ఇద్దామని వచ్చాడు నువ్వు వాడి మాటలు వినట్లేదని జేబులో నుంచి కత్తి తీస్తున్నాడు కత్త నేనా అంకుల్ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను ఆగండి ఏంటండి ఏం జరుగుతుంది నిన్ను మేమే కత్తి తీయడం ఏంటి రే నట్టించకరా నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఏ పర్పస్ మీద వచ్చావని ఈషా తను ఎవరు అనుకుంటున్నావు మన మధుసూదన్ గారి అబ్బాయి తన బాబాయ్ కేసు గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు కాదు మమ్మీ వీడిని ఇక్కడ వార్న్ చేద్దామని వచ్చాడు వార్న్ ఏంటండి అబ్బా తనని 6 మంత్స్ నుంచి చూస్తున్నాను తను ఎలాంటి వాడో నాకు తెలియదా ముందు సారీ చెప్పదానికి అంకుల్ అమ్మా ఈషా నేను వాళ్ళతో మాట్లాడేశాను మనకేం ప్రాబ్లం లేదు నువ్వు అమ్మకి చెప్పేసి సరేనా ఏం అనుకోకరామ్ అదంతే తనకు అబ్బాయిలు అంటే అస్సలు నచ్చరు అందుకే అలా రియాక్ట్ అయింది ఏ అండి అబ్బాయిలతో ఉన్న ప్రాబ్లమా అది నీకు అవసరమా ఏ పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది అయ్యో ఆంటీ నేను ఇంకా చిన్నవాడినే ఏదో హైట్ పరంగా ఎదిగాను అంతే ఏం లాభం ఏ అసలు ఏం జరిగింది ఆంటీ అది ముందు కేసులో ఒక చిన్న ఇష్యూ జరిగింది దానికి సంబంధించిన వ్యక్తి అనుకుని అలా రియాక్ట్ అయింది ఓ మీ అమ్మాయి మూవీస్ ఎక్కువ చూస్తుంది అనుకుంటా సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను రామ్ నేను చెప్పింది గుర్తుందా జాబ్ విషయం ఏమైంది అదా ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అవుతున్నాను ఆంటీ మాక్సిమం ఈ మంత్ అండ్ కల్ సెట్ అయిపోద్ది ఓకే ఇఫ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ లెట్ మీ నో అది మీరు చెప్పాలా ఆంటీ సరే అయితే బాయ్ బాయ్ నేను చెప్పిన ఓకే అమ్మా ఏంటి మా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానిస్తావు ఆయన ఎవరతను ఏదో తెలిసిన వాళ్ళకి అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు వాడిని చూడు రాడ్ గార్డ్ లా ఎలా ఉన్నాడు అబ్బా అందరు అబ్బాయిలు ఒకేలాగా ఉండరు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు అందులో రామ్ ఒకడు ఏమో నాకు మాత్రం పెద్ద రాడ్ గార్డ్ లానే ఉన్నాడు అదిగో అలా మాట్లాడొద్దన్నానా ఆంటీ ఫోన్ థ్యాంక్స్ ఆంటీ మీరన్నని మంచోనని గుర్తించారు ఇంత చెప్పినా నోరు కంట్రోల్లో ఉండదు అంతేమైనా వాగేశానా
మళ్ళీ కలిసినప్పుడు కదా. ఈ అమ్మాయి మహేశ్వర్ అంటే వాళ్ళ డాటర్లా ఉంది. ఏంటి నడిపిస్తున్నాడు? హాయ్, మీరు మహేశ్వర్ అంటే వాళ్ళ డాటర్ కదా? ఏమైంది, బండి నడిపించుకుంటూ వెళ్తున్నారు? కనిపించట్లేదా? బండి ఆగిపోయింది. ఓ పోనీ, నేను చూస్తాను, పక్కకి జరగండి. నువ్వు మెకానికా? సరే పోనీ, కాసేపు మెకానికే అనుకోండి. ఏమైంది చెప్పండి. అవసరం లేదు, నేను చూసుకోగలను. చెప్పాను కదండి కాసేపు మెకానికే అనుకోమని. జరగండి, పక్కకి జరగండి, మీరు చూస్తాను. కీ ఆన్లోనే పెట్టింది, ఒకసారి కిక్ కొట్టి చూద్దాం. చాలా పెద్ద రిపేర్ వచ్చిందండి, పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా, దగ్గరలో పెట్రోల్ బంక్స్ కూడా లేవు. పెట్రోల్ బంక్స్ కావాలంటే 3 కిలోమీటర్స్ నడవాలండి, ఎలా వెళ్తారు? ఈ ఏరియాలో బంక్స్ కూడా లేవంట, మళ్ళీ 3 కిలోమీటర్స్ నేనే నడుకుంటూ వెళ్ళాలా? ఏం చేద్దాం, పోనీ వీడిని హెల్ప్ అడుగుతామా? వద్దులే, మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తాడు. ఒక్కసారి అడిగి చూద్దాం, పోయేదేముంది. పోనీ, మీరు పని చేయండి, మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. మరి బండి? నేను ఉన్నాను కదండి, నేను తెచ్చిస్తాలే. ఎలా, దగ్గరలో ఏం పెట్రోల్ బంక్స్ లేవు కదా? నేను మేనేజ్ చేస్తాను కదండి, మీరు హ్యాపీగా వెళ్ళండి. ఎందుకు అలా అని చెప్పి నా బండి సెకండ్స్లో అమ్మేసి ఆ మనీతో మందు సిగరెట్స్ కొనేద్దామనా? అవన్నీ ఏం కుదరదు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను చెప్పండి. ఎప్పుడు ఒక రౌడీలాగో దొంగలాగో తప్ప సాటి మనుషులు కనపడినా మీకు? ఏం చేయమంటావు, నీ బాలకం అలా ఉంది మరి. నా బాలకం? సరే ఇప్పుడు ఏం చేద్దాం, అదైనా చెప్పండి. అవును, ఎంతవరకు వచ్చింది మీ ఫుడ్ బిజినెస్ ప్లాన్? నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, లాస్ట్ మంత్ ఆంటీతో మాట్లాడుతుంటే మీ స్టార్టప్ ఐడియా గురించి చెప్పారులేండి, అలా తెలుసు. నువ్వు కొంచెం సైలెంట్గా నడవలేవా? మీరు ఇప్పుడు ఇలాగే సైలెంట్గా ఉన్నారనుకోండి, నేను బండి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు 3 కిలోమీటర్స్ మీరు ఒక్కలే నడిపించుకుంటే ఇంటికి వెళ్ళాలి, దగ్గరలో అసలే పెట్రోల్ బంక్స్ కూడా లేవు మరి. అలా కాదు ఈషా గారు, ఇప్పుడు 3 కిలోమీటర్స్ నేను ఒక్కనే నడిపిస్తున్నాను కదా, ఆ పెయిన్ తెలియకుండా ఉండాలంటే ఎవరొకరు నాతో మాట్లాడుతూ ఉండాలి కదా. అందుకు చెప్పండి, ఎంతవరకు వచ్చింది మీ ఫుడ్ బిజినెస్ ప్లాన్? ప్లాన్ అంటూ ఏం లేదు, ఫారెన్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చేసి ఇక్కడ వచ్చి బిజినెస్ పెట్టాలని అంతే. ఆ స్టడీస్ ఏవో ఇక్కడే ఉన్నాయి కదా, అదేదో ఇక్కడే చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ ఫారెన్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసి ఇక్కడికి వచ్చి అదే మనీని బిజినెస్లో పెట్టచ్చు. సో అందుకని ఫారెన్కి వెళ్ళిపోదామని, కానీ అదంతా అంత ఈజీ కాదు. ఏ ఎందుకని? ఎందుకంటే మంచి కాలేజ్లో సీట్ రావాలి, దానికి సరిపడ బ్యాంక్ లోన్ రావాలి, అన్నిటికంటే మించి నేను మా మమ్మీని వదిలేసి ఉండాలి. ఇవన్నీ జరిగే పనులు కాదనిపిస్తుంది అప్పుడప్పుడు. జరిగే పనులా అంటే అడ్జస్ట్ అవటమే అండి, అప్పుడు అన్నీ జరుగుతాయి. అవును, మీరు ఫుడ్ బిజినెసే పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేస్తావు, నువ్వు సగం తినేసరికి నీ కడుపు నిండిపోతుంది, ఆ మిగిలిన ఫుడ్ నేను చేస్తావు? ఏం చేస్తాను, మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేస్తాను, లేదా పార్సిల్ చేపించి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తాను. రైట్, కానీ అందరికీ నీలా పార్సిల్ చేయించాలన్న థాట్ వస్తుందా? రాదు కదా. సో మనం మాత్రం ఆ ఫుడ్ని పార్సిల్ చేయించి దగ్గరుండి ఆ ఫుడ్ని ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఓ నైస్ థాట్. ఇప్పుడు మనిషి ఆకలి అనేది ఫోన్లో అలారం లాంటిది, అది మనం టైం సెట్ చేసినప్పుడు మాత్రమే మోగుతుంది, కానీ కడుపులో ఆకలి మాత్రం మనం తిననప్పుడల్లా మోగుతూనే ఉంటుంది. నిజమే అండి, నా పొట్ట కూడా టైంకి తినకపోతే ఏవో ఎంత సౌండ్ చేస్తూ ఉంటుంది. చూసావా, నువ్వు ఒక్క పూట తినకపోతేనే నీకు అలా అనిపిస్తుంది, అదే డైలీ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఐడియా. ఇంత తోట ఉన్నప్పుడు డైరెక్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేసేయచ్చు కదా, దాని మీద మళ్ళీ పిహెచ్డీలు ఎందుకు? ప్రాపర్ ప్లానింగ్ లేనిది నేనే పని చేయను. అవునవును, మీ ప్లానింగ్ చాలా బాగుంది.
అందుకే ఇప్పుడు అలా రోడ్డు మీద నడుస్తున్నాం. అయినా మీరు రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే తెలుసుకోవాల్సింది చికెన్ రేట్సో వెజిటేబుల్ రేట్సో కాదండి, మరి కవర్ రేట్ అందులోనే కదా బెగర్స్ అందరికి పంచేది. ఇల్లు వచ్చేసింది, నేను పెట్టేస్తాను. థ్యాంక్స్ చెప్పడం కానీ ఆర్డర్లు ఇవ్వటం కానీ ఇలాంటివి ఏమి ఉండవా? ఉండు, తెస్తా. ఏదో ఆస్తి అడిగినట్టు అలుగుతుంది అన్నిటికీ. థ్యాంక్స్. కూలింగ్ లేవా? పొగరు ఎవరు చూడలేదుగా. అమ్మా, నీకు ఈరోజు బండి అవసరం ఉందా? లేదు. ఎందుకు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేదుంది. నీకు బండి అవసరం ఉంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఈరోజైనా బండిలో పెట్రోల్ కొట్టిస్తావా లేక రామ్ నడిపించుకుంటూ రావాలా? చెప్పేశాడా చెత్తయ్యదవా. ఏయ్, మగపిల్లాన్ని పట్టుకొని ఏంటా మాటలు? అయినా అబ్బాయి కష్టపడి బండి తీసుకొని వస్తే పైకి పిలవాలి, వాటర్ ఇవ్వాలని తెలీదు. అయినా నువ్వెందుకు కిందికెళ్ళావు? ఈ కాలంలో అబ్బాయిలను నమ్మకూడదు మహేశ్వరి, అందుకే అలా చేశా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు ఈషా. రామ్ అలాంటి వాడు కాదు. రామ్ పైకి నవ్వుతూ ఉంటాడు కానీ తన లోపల ఎంత పెయిన్ ఉందో నాకే తెలుసు. ఎందుకో అంత పెయిన్. తనకి అమ్మా నాన్న లేరు. రోజు నా దగ్గరికి వచ్చి మీరు మా అమ్మలా ఉంటారా ఆంటీ అంటుంటాడు. తను మంచివాడు కాకపోతే నేను నీతో ఇంత డిస్కస్ చేయను కదా. ఆలోచించు. అయినా కారణం లేని కోపం, అవసరం లేని చిరాకు, పూర్తిగా తెలియని వ్యక్తి మీద పెంచుకోవడం చాలా పెద్ద తప్పు ఈషా. ఇప్పటికైనా రామ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అబ్బా, ఇస్తానులే అమ్మా, నువ్వు క్లాస్ పీకడం ఆపు. సర్లే, కానీ సింక్లో గిన్నెలున్నాయి, తోమి పెట్టు. రామ్ని లంచ్కి పిలిచాను, అందరం కలిసి భోంచేద్దాం. ఆంటీ, ఆంటీ, ఇది వస్తుందేంట్రా బాబు? అమ్మ కిచెన్లో ఉంది, నిన్ను హాల్లో కూర్చోమన్నది. ఓకే అండి. సారీ. ఎందుకు? అదే, ఫస్ట్లో నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు, నిన్న నీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేసినందుకు, అండ్ కిందే నిల్చోపెట్టి వాటర్ ఇచ్చినందుకు. అలా అయితే నేను కూడా సారీ. ఎందుకు? అదే, నేను నీ డ్రీమ్ గురించి చెప్తుంటే ఈ మధ్యలో కవర్స్ గురించి చెప్పి ఆటో పని చేశాను కదా, అందుకు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఆంటీ, ఇవాళ కుకింగ్ సెషన్ మాత్రం నాది, మీరిద్దరు బయటికి వెళ్ళిపోండి. నీకెందుకమ్మా శ్రమ? పర్లేదు ఆంటీ, నేను చేస్తాను కదా, ఇవాళ కుకింగ్ మొత్తం నేను చేస్తాను కదా, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నీకు స్పెషల్గా చెప్పాలా? వెళ్ళవమ్మా బాబు, వెళ్ళు. అమ్మ చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ నిజంగానే మంచివాళ్ళ ఉన్నాడు. హలో బాబాయ్. అదే, ఈ మందు కొంచెం డబ్బులు అవసరం చెప్పాను కదా, ఇస్తారేమో అని. నయ్య, పైసలు ఏమైనా ఉన్నాయా అరన్న దగ్గర? ఊకే ఫోన్ చేస్తున్నావు. ఎటే బాబాయ్. షర్ట్ ఏంటి ఇలా ఉంది? కొత్త తెచ్చాను, లోపలికి వెళ్ళి మార్చుకో.
ఏంట్రా ఇక్కడ కూర్చునో, పైకి రావచ్చుగా. ఏంటది? నా ఫస్ట్ శాలరీ రా, ఆంటీకి ఇస్తే తీసుకొని పోవన్నారు. కనీసం నీకైనా ఇద్దామని తెచ్చాను. ఏంట్రా డబ్బులు ఇచ్చి మా ఇంట్లో పేయింగ్ గెస్ట్ లా ఉందామనా? అలా కాదీషా. మరి ఏంట్రా అది? నీ కష్టం నువ్వే ఉంచుకో, నీకైనా ఎవరిస్తారు చెప్పు. మీరు ఉన్నారు కదే, ఏడు సవలే కానీ ముందా తీసి లోపల పెట్టు. నాకు తెలుసు ఇలా అంటావని, అందుకే నీకోసం ఇంకోటి తీసుకొని వచ్చా. ఏంటది? ముక్కు పుడక. ఎందుకో ఇది పెట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు అనిపించింది, తెచ్చేసాను. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి సిల్వర్ది, కొంచెం శాలరీ హైక్ వచ్చాక గోల్డ్ తెస్తాలే. నా ఫస్ట్ గిఫ్ట్ రా, కొంచెం జాగ్రత్తగా ఉంచు ప్లీజ్. సరే, మన మధ్యలో ఎన్ని గొడవలైనా దీన్ని మాత్రం నేను ఎప్పటికి వదలను, ప్రామిస్. ఓకే, ఇంతకి నచ్చిందా? మ్యామ్ ఆర్డర్ వన్ క్యాపుచినో ప్లీజ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్కడి వరకు వచ్చారు? ఉందవే, ఇంకో ఫ్యూ మినిట్స్లో నీ ముందుంటాను. ఈలోపు ఏమన్నా ఆర్డర్ చేసుకుని తింటూ ఉండు. మీరు రండి, వచ్చాక ఇద్దరం కలిసి. మ్యామ్ ఆర్డర్ కొంచెం వెయిట్ చేయండి, మా వాళ్ళు రాగానే ఆర్డర్ చేస్తాను. ఓకే మ్యామ్. నిన్ను నమ్మను, ఇలానే స్టార్ట్ అయ్యాను అంటావు, రెడీ కూడా అయ్యి ఉండవు. ఈ సింగిల్ ఆన్సర్స్కి ఏం తక్కువ లేదు. ఎక్కడి వరకు వచ్చారు? జస్ట్ ఫ్యూ మినిట్స్, వచ్చేస్తున్నా. లవ్ యూ. ఎక్కడో చూసినట్టున్నట్టే నన్ను. తనేనా? ఎక్కడో చూసినట్టుంది. హాయ్ ఐషు, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నా, మీరు? నేను బాగానే ఉన్నానులే. ఇంకా అందరినీ మీరు మీరు అనడం మానలేదా నువ్వు? సర్లే, ఇంతకీ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? చాలా రోజులు అయిపోయింది కదా కలిసి. యా, మొన్నే స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, సో జాబ్ కోసం వెయిటింగ్. మరి నువ్వు? నీకు తెలియదేముంది, నాకా స్టడీస్ ఆ మాత్రం, పర్సెంటేజ్ కూడా అంత లేదు. బ్యాక్డోర్ ఏమైనా ఉంటే ట్రై చేస్తున్నాను. ఏమైనా ఆర్డర్ చేసుకున్నావా? చెప్పా కదా, మీరు వచ్చాక ఆర్డర్ చేసుకుందామని ఆగాను. నువ్వేం బాధపడకరా బాబు, నీలానే ఈ ఆర్డర్ కూడా లేటుగా వచ్చేటట్టుంది. ఈ వెయిటర్ నా పక్క తప్ప అన్ని పక్కల మేడం మేడం అని తిరుగుతున్నాడు. లోన్లీగా ఏం ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యో అదేం లేదండి, అనుకోకుండా నా ఓల్డ్ ఫ్రెండ్ కలిసింది, తనతో మాట్లాడుతూ ఉన్నా. మీరు రండి, మీకు కూడా పరిచయం చేస్తాను. మీకు తెలుసు కదా ఐశ్వర్య గారు, నేను మీతో మాట్లాడడానికి ఎంత టైం పట్టిందో. ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మాయి అంటే అమ్మో. మరేం పర్లేదు, మీరు రండి, నేను ఉంటాను కదా. అంత లేదులేరా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కలిసింది, తనతో మాట్లాడుతున్నాను. ఏడు సావులే కానీ ముందురా. ఏంటి అంత సిగ్గుపడుతున్నావు, వైఫ్ ఫ్రెండా? కాదు, ఫియాన్సీ. ఇంకో 2 మంత్స్లో మ్యారేజ్, నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి? వీకెండ్ కదా, తను ఫ్రీగా ఉంటాడు, కలుద్దామని వచ్చాను. ఓ, మీరు? నేనా? ఒక సార్ కోసం వెయిట్ చేస్తున్నా.
ఆయన ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటున్నాడు కానీ స్టార్ట్ అయ్యాడో లేదో తెలియదు. ఓ ఎలాగో మీ ఫియాన్సీ వచ్చేలా లేడు, మా ఫ్రెండ్కి కొంచెం టైం పట్టేలా ఉంది. సరదాగా మీ వారి గురించి ఏమైనా చెప్పచ్చు కదా. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే, నువ్వు మీ ఫియాన్సీ కలిసి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 మంత్స్. ఈ 2 మంత్స్ లో తన గురించి ఎంతో కొంత తెలుసుకునే ఉంటావుగా, అదే చెప్పు. గమనించడం అంటే ఏం లేదు, కాకపోతే మంచివారు అదైతే చెప్పగలను. ఎలా చెప్పగలవు? ఎలా అంటే, మా పెళ్లి చూపుల్లో మా ఇద్దరిని రూమ్లోకి పంపించారు, కానీ ఆయనతో మాట్లాడడానికి 30 మినిట్స్ పట్టింది. ఈ రోజుల్లో అలాంటి అబ్బాయిలు ఉంటారా? నిజమే, నీకే సిగ్గు. అలాంటిది నీతో మాట్లాడడానికే సిగ్గుపడుతున్నాడంటే నిజంగానే మంచివాడు అయి ఉండొచ్చు. అంతేకాదు, ఒకరోజు మా ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం, అక్కడ బిల్ కట్టిన తర్వాత చేంజ్ తీసుకోకుండా ఉంటామా? అదే ఆయన చేంజ్ అడిగితే బాగోదేమో అని అక్కడే వదిలేసి వచ్చేశారు. అంతటి మొహమాటస్తుడు. నైస్, వింటుంటేనే ఎంత మంచివాడో తెలుస్తుంది. అలాంటి అబ్బాయి దొరకడం నీ అదృష్టం. అబ్బాయిలందరూ ఇంత మంచిగా ఉంటే బాగుంటుంది కదా. కానీ మావాడు ఉన్నాడు యదవా, ఒక్క మంచి లక్షణం కూడా ఉండదు. అదేంటి, ఎలాంటివాడు? ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఆ మొత్తానికి ఆపోజిట్ మావాడు. మీ వారు చిల్లర అడగడానికి ఇబ్బంది పడుతున్నాడు కదా, మా వాడైతే చిల్లర్తో పాటు ఎక్స్ట్రా కవర్స్ కూడా అడుగుతాడు. అంత కకృతిగాడు. మరి మందు, సిగరెట్? అమ్మో, ఇంకా దాని గురించి ఎందుకులే. కాకరపో ఒత్తిని నిప్పుతో వెలిగించడానికి భయపడేవాడు మీ వాడైతే, అదే కాకరపో ఒత్తిని నోట్లో పెట్టుకుని మరీ కాల్చేవాడు మావాడు. కానీ నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈషా. మన 10th లో వంశీ వల్ల జరిగిన దానికి నువ్వు ఇంకా ఎప్పుడు ఇలానే ఉండిపోతావు అనుకున్నా, కానీ ఇంత నార్మల్ పర్సన్గా మారుతావు అనుకోలేదు. నిజం చెప్పాలంటే వంశీ నాకు చేసిన దానికి నేను లైఫ్లో ఇంకెప్పుడు ఏ అబ్బాయితో మాట్లాడకూడదు. కానీ ఎప్పుడైతే వీడు పరిచయం అయ్యాడో అబ్బాయిలందరూ ఇలా ఉండరని అర్థమైంది. నిజం చెప్పాలంటే ఒక పాయింట్లో వీడు నాకు ఫ్రెండ్లా పరిచయం కాకపోయి ఉండుంటే నేనేమైపోయేదానో నాకే తెలీదు. కానీ వాడు నా దృష్టిలో ఎప్పటికీ ఒక వేస్ట్ ఫెలోనే. ఎందుకని? ఫ్రెండ్ కదా ఇషు, వేస్ట్ ఫెలో కాకుండా ఇంకెలా కనిపిస్తాడు? ఏమో, మా వారు మాత్రం మంచివారు. ఈడేంటి ఇంకా రాలేదు? సరే ఐషు, మా ఫ్రెండ్ వచ్చేలా లేడు, నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. ఎలానో ఇంతసేపు వెయిట్ చేసావు కదా, ఇంకొక 5 మినిట్స్ ఆగు, మా ఆయన వస్తారు, కలిసి వెళ్దురు. సరే. అదిగో ఆయన వచ్చేసారు. హాయ్. రే, హాయ్. ఇదేం నా కొత్త హాయ్ చెప్తుంది? బెస్ట్ ఫెలో కాకుండా ఇంకెలా కనిపిస్తాడు? ఏమో, మా వారు మాత్రం మంచివారు. హాయ్ ఐషు, తను ఈషా, ఈషా తన ఐషు. మీ ఇద్దరికి సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడికి రమ్మన్నాను. ఏమైంది, తను అలా వెళ్ళిపోతుంది? ఎందుకే అలా చెప్పావు? నీకు అసలు నోరు కంట్రోల్లో ఉండదా? నీకు పెళ్లి చూపులు అయ్యాయా? అయ్యాయి, అదేగా చెప్తుంది. మరి నాకెందుకు చెప్పలేదు? అది చెప్దామనే ఇక్కడికి రమ్మన్నాను. నీకు మ్యాచ్ ఫిక్స్ అయినట్టు నాకు చెప్పాలనిపించలేదా? నీ బొట్టి నుండి నీతో తర్వాత మాట్లాడతాను. అసలే తను ఇట్టెళ్ళిందో ఏంటో. ఐషు, 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 తను చెప్పింది నమ్మక ఐషు, తనంతా కావాలని చెప్తుంది ఐషు. నువ్వు చెప్పిన అబద్ధాల కన్నా తను చెప్పిన నిజాలే బాగున్నాయిలే ఐషు. ఏం చెప్పావు?
ఒక అమ్మాయిని కన్నెత్తి చూడన్నావు, పన్నెత్తి మాట్లాడనని చెప్పావు. అయిపోయావరా, ఇవాళ మా డాడీకి అంతా నీ గురించి చెప్పేస్తా. అలా కాదు, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా ప్లీజ్. అరే ఇంకొంచెం సేపు ఆగుంటే నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పి లాస్ట్ లో నీ పేరు రివీల్ చేసి అప్పుడు తను నీ గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకునే వాళ్ళం కదా. ముందే వచ్చి మొత్తం చెడగొట్టావు. ఇంకొంచెం సేపు ఆగుంటే ఈసారి బెట్ కూడా నేనే గెలిచేదాన్ని. బెట్టేంటి ఐషు? యాక్చువల్గా వీడు చాలా పెద్ద ఇంట్రోవర్ట్, ఎక్కడికి ఒంటరిగా నేను లేకుండా వెళ్ళాడు. అలాంటిది ఈరోజు ఒంటరిగా ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడని తెలిసింది. ఎవరా అమ్మాయి అని చూస్తే నువ్వు. నేను ముందే వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి వీడిని ఎదవా చేద్దాం అనుకున్నా, ఈలోపు వీడే వచ్చాడు. మరి ఇందాక నువ్వు చెప్పిందంతా అదంతా నిజం కాదనే కదా ఇషు చెప్తుంది. అవును, మీరిద్దరు ఇంత మంచి ఫ్రెండ్స్ అయితే మన పెళ్లి చూపులకి ఎందుకు తను రాలేదు? నేను చెప్తున్నా నువ్వు ఆగవే. అది వాళ్ళ ఊరికి వెళ్ళింది ఐషు, అందుకే రాలేదు. అయినా ఐషు, నువ్వు చిన్నప్పుడు స్కూల్లో అన్ని కనిపెట్టేదాన్వి కదా, ఈసారి కూడా కనిపెడతావు అనుకున్నాను. సంబంధం లేకుండా మాట్లాడుతుంది, దీన్ని పొగిడితే పడిపోతుంది, వెళ్ళి పొగుడు. నీ బొందే తను ముందే కనిపెట్టేసింది. ఇదిగో నాకు మెసేజ్ కూడా చేసింది, కాకపోతే నేనే నేను వచ్చే వరకు వెయిట్ చేయని చెప్పాను. అమ్మా, ఇంకా ఇక్కడ నువ్వు చెప్పిందంత నిజమని ఎంత భయపడ్డానో తెలుసా? చిచి, అదేం లేదైషు, ఏదో నేను సరదాగా ఆట పట్టిద్దామనే తప్ప తన గురించి చెప్పిందన్నీ అబద్ధాలే. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫియాన్సీ రామ్. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. సరే పదండి, ఎక్కడికన్నా వెళ్ళి తిందాం. మీరు వెళ్ళండి, నేను వెళ్ళాలి. అసలే అమ్మ కూడా కాల్ చేస్తుంది. అదేంటి? అయినా మనం రోజు కలుస్తూనే ఉంటాం కదా, ఈ వీకెండ్ తనతో ఎంజాయ్ చేయి. సరే, నువ్వు వెళ్ళాక నాకు టెక్స్ట్ చేయి, నేను ఫ్రీ అయ్యాక నీకు కాల్ చేస్తాను. నో ప్రాబ్లం, ముందు మీరిద్దరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. సరే బాయ్. లైఫ్లో అందరికీ సర్ప్రైజ్లన్నీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ నా సర్ప్రైజ్ మాత్రం ఇంకొకరితో నడుచుకుంటూ వెళ్తుంది. రామ్ ఈరోజు కాల్ చేసి సర్ప్రైజ్ ఉంది రా అంటే నేనే ఆ సర్ప్రైజ్ అనుకున్నాను, కానీ అది ఐశ్వర్య అనుకోలేదు. 30 నిమిషాల ముందు వరకు నా అనుకున్నవాడు ఇప్పుడు ఇంకొకరితో వెళ్తున్నాడంటే నాకు సరిగా ఏడుపు కూడా రావట్లేదు. కానీ రా, నేను ఇప్పటి వరకు నీకు చెప్పనది, ఇవాళ ఎలా అయినా చెప్పాలనుకున్నది, లవ్ యూ. ఐ లవ్ యూ రామ్, బట్ ఫర్ ఎవర్ హేట్ యూ అండ్ మిస్ యూ. హలో, ఎక్కడున్నావు ఈషా? డోర్స్ అంటే ఓపెన్ ఉన్నాయి, కింద గార్డెన్లో ఏమైనా ఉన్నావా? లేదమ్మా, అది రామ్ నైట్ నుండి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అండ్ ఇంటికి వచ్చి కూడా 2 డేస్ అవుతుంది. ఎక్కడున్నాడని చూద్దామని వచ్చాను. ఎక్కడని ఎతుకుతావు ఈషా? నీకేమైనా తెలుసా రామ్ ఎక్కడ వర్క్ చేస్తాడని? తెలీదమ్మా, ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్లో ఉంది, అందుకే టెన్షన్ అవుతున్నాను. తన పేరు ఐశ్వర్య అమ్మ. అయితే తనకేమైనా తెలుస్తుందేమో అడుగు. అమ్మా, ఈషా రామ్కి తనకి ఎంగేజ్మెంట్ అయింది, తనకు తెలియకుండా ఉంటుందా? అడిగి చూడు. సరే, ఈరోజు కోర్టులో చాలా పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. కబోర్డ్లో కేసు పెడుతున్నా చూసు. అమ్మా, పోనీ రామ్ కనపడట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఈషా, ముందైతే తనని అడుగు, తనకు కూడా తెలియదు అంటే మనం లీగల్గా ఏం చేయాలో అది చేద్దాం. అమ్మ అడిగినట్టు ఐశ్వర్యని అడిగి చూద్దామా? ఒకవేళ ఐశ్వర్యకు కూడా తెలియకపోతే తనని కూడా టెన్షన్ పెట్టిన దాన్ని అవుతానేమో. అయినా తనని అడగాల్సిన అవసరం నాకేంటి?
నా రామ్ని నేను వెతుక్కుంటా. మధ్యలో తన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? అన్ని ప్లేసెస్ వెతికేశాను, ఆఫీస్, గరాజ్, ఐస్ క్రీమ్. అయినా వర్షం పడే ముందు ఐస్ క్రీమ్ తినే ఫ్యాంటసీ అంటే బాబు నీకు? నా ఇష్టం రా, ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. నువ్వు తీసుకొని వెళ్తావా లేదా? తీసుకెళ్తా తీసుకెళ్తా. ఎందుకు తీసుకెళ్ళను? తీసుకెళ్ళపోతే తర్వాత ఆడపిల్లల నువ్వు పెట్టే టార్చర్ ఉంటుంది చూసావా? అది అస్సలు భరించలేను. ఆడపిల్ల ఏంట్రా, నేను ఆడపిల్లనే. నిజమే కదా, రోజు నీతో ఫ్రెండ్షిప్ చేసి చేసి నువ్వు ఆడపిల్ల ఉన్న సంగతి మర్చిపోయానే. ఏడుసేవలే గానీ ముందు స్టార్ట్ చేయి. సరే ఎక్కు. రే రే, ఐస్ క్రీమ్ షాప్ ఇక్కడే ఉంది. తెలుసు కదా, నువ్వు మూసుకొని కూర్చో. ఎక్కడికి? తీసుకెళ్తా, వెయిట్ చేయి. ఇక్కడ? హా ఇక్కడే. మంచి ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దాం కదా, క్వాలిటీ కూడా ఉంటుంది. క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి తిను. హాయ్ అమీర్ బాయ్, ఏం కావాలి? పర్లేదు, ఓదేదో. అయినా ఈషా, నువ్వు చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్ వరకు బిజినెస్ నడవపోయినా వాళ్ళ ఓనర్ శాలరీ వేస్తాడు. పాపం వీళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పు. మన బాబాయ్ పేరు అమీర్. నాకెప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించినా ఇక్కడికే వస్తా. నువ్వు కూడా ఇక్కడికే వచ్చాయి. ఓకే బాబాయ్, బాయ్. అమీర్ బాయ్, అన్నా రామ్ ఏమైనా వచ్చాడా? లేదమ్మా, రాలేదు. పోనీ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా వచ్చాడా? లేదు, వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. అన్నా వాడేమైనా వస్తే నాకు కాల్ చేయమని చెప్పండి, లేదా మీరన్నా కాల్ చేయండి. చెప్తాను. సరే బాయ్. ఇదిగో, నువ్వేం భయపడకు. ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారనుకో వాడి మీద కేసు పెడదాం. అసలే మా అమ్మ లాయర్. నువ్వు ఇలా సిగరెట్లు కొడుతున్నావు ఆంటీకి తెలిసిందనుకో ముందు నా మీద పెడుతుంది కేసు. సర్లే, ఇది ఎలా కాల్చాలి? హే, నువ్వు నాతో కామెడీలు అయితే ఏం చేయట్లేదు కదా. నీ పొందరం చెప్పు. చాలా సింపుల్, ఇప్పుడు నేను ట్రై చేస్తా. అవును, ఆ అమీర్ బాబాయ్ లాగా ఈ షాప్లో కూడా నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలీదు. ఏ, ఏం లేదు. తెలిస్తే మళ్ళీ ఆ రామ్గాడు సిగరెట్స్ కొనడానికి వచ్చాడని ఇంట్లో ఎవరికైనా చెప్తాడేమో అని. నాకు అసలే టెన్షన్లు ఎక్కువ, నువ్వు మళ్ళీ కొత్త టెన్షన్లు పెట్టకు ప్లీజ్. నువ్వు కాల్చు. ఎవరబ్బా? హే, ఆంటీ కాల్ చేస్తున్నారు. ఏమైనా తెలిసిందా? లేదమ్మా. నీకేమైనా కాల్ చేశాడా?
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అవును, ఐశ్వర్యని అడుగుమన్నాను కదా, అడిగావా? అర్థమైందిలే కాని పోనీ, ఒక పని చేయి. నువ్వు రామ్ అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఆ ప్లేసెస్ అన్ని వెళ్ళి చూసేసిరా. ఇప్పటికీ 3 సార్లు తిరిగానమ్మా, ఎక్కడ కనిపించలేదు. అసలు రామ్ ఎవరికి చెప్పకుండా ఎక్కడ వెళ్ళుంటాడు? పోనీ తన ఆఫీస్లో అడిగావా? సెక్యూరిటీని అడిగానమ్మా. ఆ కంపెనీలో రామ్ అనే పేరుతో 30 మెంబర్స్ ఉన్నారంట. ఇంకా మనమన్న ఏం చెప్పగలం? ఈషా, రామ్కి ఎప్పుడైనా బోర్ కొట్టినా గానీ, లోన్లీగా ఫీల్ అయినా గానీ ఏదైనా పర్టికులర్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాడా? లేదు. ఏ? ఏం లేదు. జనరల్గా అందరూ 3వ ఫ్లోర్ ఉన్నప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని నచ్చిన ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా, అలాగే రామ్ కూడా వెళ్ళాడేమో. నచ్చిన ప్లేసెస్ అంటే, అమ్మా నాకు ఒక ప్లేస్ గుర్తు వచ్చింది. ఏంటి సడన్గా ఇక్కడికి వచ్చి ఇంటిని చూస్తున్నావు అనుకుంటున్నావా? చిన్నప్పుడు నేను మా అమ్మ నాన్న ఇంట్లోనే ఉండేవాళ్ళం. నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. నన్ను చూడడానికి వస్తూ వాళ్ళు యాక్సిడెంటే చనిపోయారు. నాకంటూ మా అమ్మ నాన్నకు సంబంధించి ఏమైనా గుర్తుగా ఉందంటే అది ఇల్లు ఒక్కటే. ఇంట్లోనే నా మెమరీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు బాబాయ్ ఆ ఇల్లు అమ్మేసి నాకు ఆ మెమరీస్ కూడా లేకుండా చేశాడు. అందుకే ఎప్పటికైనా డబ్బులు సంపాదించి ఇంటిని మళ్ళీ కొనాలనేదే నా డ్రీమ్. నాకు ఎప్పుడు లోన్లీగా అనిపించినా కూడా ఇక్కడికి వచ్చి ఇంటిని చూస్తూ నించుంటాను. కానీ ఇప్పుడు ఇక్కడికి రావడం తగ్గించేశానులే. ఎందుకని? ఎందుకు అంటే మీరు వచ్చాక ఆ లోన్లీనెస్ తగ్గింది కాబట్టి. సో ఎప్పుడైనా మన రామ్ గారు కనిపించకపోతే ఇక్కడికి వచ్చి వెతకాలన్నమాట. సరే, ఇంకా ఫీల్ అయింది చాలు. ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే నీకు ఏవేవో ఫీలింగ్స్ వస్తాయి. పద, ఇంటికి వెళ్దాం. రామ్ అకౌంట్లో ఐశ్వర్య ఫోటో అంటే రామ్ నిజంగానే మనల్ని వదిలేసి తన వైపు వెళ్ళిపోయాడా? మొన్నేమో వాట్సాప్లో డీపీ, ఈరోజేమో ఇన్స్టాలో పోస్ట్. అసలు మాకేం చెప్పకుండా ఏం చేస్తున్నాడు వీడు? ఈషా, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు అలా కొట్టావు? లేకపోతే ఏంట్రా నువ్వు? నిన్నట్టుండి ఏమైపోయావు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది, నువ్వేమో ఇంటికి రాలేదు. ఒక పక్క నేను అమ్మ ఎంత కంగారు పడ్డామో తెలుసా? అలా కాదు ఈషా, నేను చెప్పేది ఒకసారి విని. ఏంట్రా కాదు, ఇంకొంచెంసేపు ఆగుంటే అమ్మ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది తెలుసా? వామ్మో, కంప్లైంటా? ఒకసారి నేను చెప్పేది వినీషా. నేను వినను, నీ చావు నువ్వు చావు, మాకెందుకు ఇంత టెన్షన్ ఇస్తావు? ఆయన కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు కదా, ఇంకా మేమెందుకు గుర్తొస్తాంలే? అంత పెద్ద మాటలు ఎందుకు ఈషా? ఒకసారి వినని చెప్తున్నా కదా. ఏంటి? నిన్న మా ఆఫీస్కి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాంతో మా మేనేజర్ గారు నా మీద కోపం ఎలా చూపించాలా అని చెప్పి నైట్ అంతా కూర్చొని సగం వర్క్ చేసి వెళ్ళని చెప్పాడు. ఇంకేం చేస్తాను, చచ్చినట్టు నైట్ అంతా కూర్చొని వర్క్ చేసి వచ్చాను. మరి ఆ విషయం ఏదో ఫోన్ చేసి చెప్పచ్చు కదా, ఏం మాయో రోగం? చెప్పాలంటే ఫోన్ ఉండాలిగా. అబ్బా, నీ ఫోన్ నీ దగ్గర లేకపోతే వాట్సాప్లో డీపీలు, ఇన్స్టాలో పోస్టులు ఎలా పెడతావురా? వాట్సాప్లో డీపీ, ఇన్స్టాలో పోస్టా? ఏం మాట్లాడుతున్నావు? రేయ్ రేయ్, నట్టించకరా. అది అప్లోడ్ చేసింది రామ్ కాదు ఈషా, నేను. నువ్వా? నువ్వెందుకు అప్లోడ్ చేసావు? అంటే నీ వాట్సాప్లో, ఇన్స్టాలో పోస్ట్ కానీ డీపీ కానీ ఏం లేదు కదా, సో ఫస్ట్ మనదే ఉంటే బాగుంటుందని అప్లోడ్ చేసా. హో, ఏ పోస్ట్ పెట్టకూడదా? పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు? అయినా నీ ఫోన్ తన దగ్గర ఎందుకుంది? అదా, మనం ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. నీ కాల్ చేసి చెప్దామంటే ఐషు ఏమో ఈశాన్యంతో డిస్టర్బ్ చేస్తావు, నేను కాల్ చేసి చెప్తా అని చెప్పింది, అందుకే చెప్పలేదు. అది జరిగిన మ్యాటరు. ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా? తగ్గే ఉంటుందిలే రామ్, లేకపోతే 2 పీకేది. ఈసారైనా చిన్నగా కొట్టవే బాబు, నువ్వు పీకిన దెబ్బకు నరాలన్నీ జువ్వన్నాయి.
అమ్మా నవ్వావా ఇప్పటికైనా? నాకు చాలా ఆకలేస్తుంది, పదండి అక్కడికి వెళ్ళి తిందాం. లేదులే, మీరు వెళ్ళండి. నువ్వేమైపోయావు అని కంగారు తప్ప ఇంకేం లేదు. యు గైస్ క్యారీ ఆన్. ఈషా, నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు, ఈసారి ఖచ్చితంగా రావాల్సిందే. పదండి వెళ్దాం. సరే. ఇదిగో యేషు. మరి రామ్కి? వాడు తాగడు, వాడికి అలవాట్లేదు. అదేంటి, నిన్న ఈవినింగే కదా మేమిద్దరం టీ చేసుకొని మరీ తాగాం. దొరికిపోయానా? రామ్ తీసుకో. మరి నీకు? నిన్నట్లానే, నువ్వు సగం తాగు, నేను సగం తాగుతా. రామ్. నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తా. అంత బలవంతంగా తినే బదులు నీకు ఇష్టం లేదని చెప్పచ్చు కదరా. బలవంతమే ఉంది, అడ్జస్ట్ అవుతున్నా అంతే. ఇప్పుడు అంటే అడ్జస్ట్ అవుతావు, తర్వాత ఇదే ఇష్యూ మీద గొడవలు అయితే అప్పుడేం చేస్తావు? పానీపూరి విషయం మీద గొడవలు ఎందుకైతే చెప్పు. అబ్బా, పానీపూరి గురించి కాదురా, లైఫ్లో అడ్జస్ట్ అయ్యే విషయాల గురించి చెప్తున్నాను. ఏమోనే, నాకు అదే భయంగా ఉంది. నాకు తెలియకుండానే నన్ను నేను మర్చిపోయి కొత్తవన్నీ అలవాటు చేసుకుంటున్నా. మరి అవన్నీ ఇష్టం లేదని తనకు చెప్పు. చెప్పచ్చు, కానీ తను అసలే చాలా సెన్సిటివ్, మళ్ళీ ఫీల్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. అవ్వదులేరా, అర్థం చేసుకుంటది, ఒక్కసారి చెప్పి చూడు. అదే, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. ఏంటి, మీ ఇద్దరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు, వాడికి పానీపూరి నచ్చలేదంట, అది నీకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కూడా ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు, నెక్స్ట్ టైం ఇంకో ప్లేస్కి వెళ్దాం. వేరే ప్లేస్కి వెళ్దాం. వాడి ఉద్దేశం వాడికి అసలు పానీపూరి నచ్చదని. అదేంట్రామ్, నీకు పానీపూరి నచ్చకపోతే నాకే వచ్చి చెప్పొచ్చు కదా. మొన్న కూడా అంతే, టీ స్టాల్లో ఈషా వచ్చి చెప్పేంత వరకు తెలీదు నీకు టీ అంటే ఇష్టం ఉండదని. నాకు చెప్పు రామ్, నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో అని, అప్పుడే కదా నాకు తెలుస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో మన ఇద్దరికి గొడవలైతే? సరేలే, ఈసారి చెప్తాడులే. అయినా వాడు చెప్పకపోయినా వాడికి ఏమిష్టమో ఏమిష్టం లేదో నేనే నేను కూర్చోపెట్టి అన్నీ చెప్తాను, సరేనా? సరే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? గోకార్టింగ్కి వెళ్దాం. అది ఈషా, నువ్వేమనుకోకపోతే నేను రామ్ పర్సనల్గా బయటికి వెళ్తాం. అయినా నీకేదో ఒక పని ఉంటుంది కదా, నువ్వు వెళ్ళులే. అంటే నాకు రామ్తో కూడా పర్సనల్గా బయటికి వెళ్ళాలని ఉంది. అందులోనూ ఇంకొకరు చెప్పడం కన్నా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే కదా మా బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి. నాకు కావాల్సింది కూడా మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే, అప్పుడే కదా అందరికీ అన్నీ తెలిసేది. అంటే ఐ మీన్ మీ ఇద్దరికి ఒకరొకరు తెలిసేదాన్ని. వెళ్ళరా? రోజు సరదాగా చూసే రామ్ని
ఇప్పుడు ఇంత డల్గా చూస్తుంటే తను లైఫ్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటున్నాడో అర్థమవుతుంది. రామ ఐశ్వర్య రిలేషన్ తారం తగిన గాలిపటంలో అవటం వల్ల నాకు ఒక హోప్ దొరుకుతుందని ఆనందపడాలో, లేక దానివల్ల రామ్ ఏమైపోతాడని భయపడాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా రామ్ ఇన్ని రోజులు పడిన కష్టానికి ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయితే చాలు. దేవుడా, ఇప్పటికైనా మా వాడికి కష్టాలు తగ్గేలా చూడు ప్లీజ్. పిలిచావా? కాఫీ ఆల్ ఓకేనా? ఏ అలా అడిగావు? లేదు, కొంచెం షుగర్ తక్కువ అయింది. నార్మల్గా అయితే నువ్వు చెప్పేదానివి, ఏం చెప్పలేదు కదా అని చూస్తున్నా. కొంచెం షుగరే కదమ్మా, అడ్జస్ట్ అవ్వడమే. అయితే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నావా? లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కదా. అమ్మా, నీకెప్పుడన్నా అనిపించిందా ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని, నా లైఫే ఎందుకు ఇలా ఉందని? ఏమ్మా, ఎందుకలా అడిగా? అంటే నాన్న నువ్వు విడిపోయినప్పుడు కానీ, నన్ను తీసుకొని వచ్చేసి బయటకి ఒంటరిగా ఈ స్టేజ్ వరకు వచ్చినప్పుడు కానీ నీకెప్పుడు అనిపించలేదమ్మా లైఫ్ ఎందుకు నాతో ఇలా ఉందని? నీకో విషయం చెప్పనా ఈషా? అప్పట్లో మా సీనియర్ రాజగోపాలరావు గారు ఉండేవారు. మా బ్యాచ్ అంతా ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆయన ప్రతిరోజు కేసెస్ని ఎలా డీల్ చేయాలన్నదే కాకుండా ఎందుకు డీల్ చేయాలి అనేది కూడా ఒక చిన్న కథలో చెప్పేవారు. అప్పుడే కదా మన వే ఆఫ్ థింకింగ్ మారేది. మీ నాన్నతో గొడవపడి బయటకు వచ్చినప్పుడు ఆయన నాతో అన్నారు, నువ్వు బయటకెళ్ళి ఎలా బతుకుతావో చూస్తాను అని. నేను అలాగే భయపడి అక్కడే ఉండిపోయి ఉంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు కదా. లైఫ్ అన్నది ఒక కొత్త నోట్బుక్ లాంటిది ఈషా, దాంట్లో ఉన్న పేజెస్ అన్నీ మనమే ఫిల్ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి అరే అప్పుడే అయిపోయిందా అనుకుంటాం, కానీ మనమే కొత్త నోట్బుక్లో కంటిన్యూ అవుతాం. లైఫ్ కూడా అలాగే ఈషా, ఎక్కడి నుంచి ఆగిపోయామో అక్కడి నుంచే రీస్టార్ట్ చేయాలి. నోట్బుక్ అయిపోయినా పెన్ అయిపోయినా ఎలాగైతే కొత్తది కొని రాస్తామో అలాగే ఈ లైఫ్లో కూడా ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి రీస్టార్ట్ చేయాలి. నాకు తెలుసు ఈషా, నీకు కొంచెం టైం పడుతుందని. నువ్వు ఫిల్ చేయాల్సిన పేజెస్ చాలా ఉన్నాయి, మధ్యలో ఆగిపోతే ఎలా? అమ్మా, కానీ నీకు ఇదంతా? నేను అమ్మని ఈషా, నువ్వు చెప్పకపోయినా నీ సంతోషం నీ బాధ అన్నీ తెలుసుకోగలను. సర్లే, ఇంతకేం తింటావు? అమ్మా, నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, జాబ్ వచ్చేంత వరకు కుకింగ్ అనేది నా డ్యూటీ. ఒకసారి నాకు జాబ్ వచ్చాక కుకింగ్ అన్నది నా డ్యూటీ, నో మోర్ కేసెస్, అంతేగా? అంతేగా. ఓ, ఈ అమ్మాయేనా రామ్ చేసుకోబోయేది? బానే ఉంది కానీ రామ్ పక్కన సెట్ అవుతుందంటావా? అయినా రామ్ మాత్రం ఏం చేస్తాడే, ఇంట్లో అందరూ ఓకే చెప్పాక. ఇంట్లో ఓకే చెప్పడం ఏంటి? ఐశ్వర్య వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, రామ్ వాళ్ళ బాబాయ్, ఆయనతో కొలాబరేట్ కావడానికి చూస్తున్నాడు. తర్వాత? ఎక్కడో ఐశ్వర్య రామ్ని చూసి నచ్చాడని వాళ్ళ నాన్నతో చెప్పిందంట. తర్వాత ఏముంది, వాళ్ళ బాబాయ్ ఇదే ఛాన్స్ అనుకుని సెట్ చేశాడు. ఇంత జరిగిందా? అయినా వాడేలా ఒప్పుకున్నాడమ్మా. ఎంత మనం మధ్యలో పరిచయం అయినా మొదటి నుంచి వాడికి కావలసిన వాళ్ళు ఉన్నారు కదా. రామ్ కూడా వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇదంతా రామ్కి తెలుసా? తెలుసు, కానీ వాడేమీ ఆలోచించలేదు వాళ్ళ బాబాయ్ పరువు తప్ప. కానీ ఇంత అడ్జస్ట్ అవుతూ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అవసరమా? ఈషా, అడ్జస్ట్ అయితేనే కదా లైఫ్ బ్యాలెన్స్ అయ్యేది. రామ్ అదే చేశాడు. ఏంట్రా,
ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చావు. అమ్మ తల్లి, నువ్వు కొంచెం టీజ్ చేయడం ఆపుతావా? అరే నేనేమన్నాను రా, నువ్వు బిజీ అయిపోయావు అన్నాను అంతే కదా. చూడండి ఆంటీ, ఎప్పుడు ఇలాగ ఏడిపిస్తూ ఉంటుంది. కాఫీ ఏమైనా తీసుకుంటావా రామ్? అయ్యో పర్లేదా ఆంటీ, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు రామ్. ఆంటీ అది ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటూ ఉన్నాను, అప్పటికప్పుడు అంతా సడన్ గా అయిపోయేసరికి ఏం చెప్పలేకపోయాను. ఏమనుకోకండి. నో ప్రాబ్లం, దాంట్లో ఏముంది, ఎప్పటికైనా ఒక ఇంటివాడి కావాల్సిందే కదా. ఎనకట్కి నీలాంటోడే బిర్యానీ మొత్తం తినేసి బిల్లు నాది కాదన్నాడంట. ఆంటీ ఆన్ ద స్పాట్ దీన్ని చంపేస్తే మీకేమో అభ్యంతరం? అంత మాట అనకు రామ్, రేపటి నుంచి కుకింగ్ నేనే చేసుకోవాలి. అంటే కుకింగ్ తప్ప నేను నీకు అవసరం లేదా? అది ఆంటీ నీకు మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా? ఏడుసావులే, ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? అంటే ఆంటీ అది హాయ్ ఆంటీ. తినే ఆంటీ. ఐశ్వర్య రా. ఐశ్వర్య కూర్చో. రా కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు ఆంటీ, మహేశ్వరి ఆంటీ అలా, మహేశ్వరి ఆంటీ ఇలా అని. మీరు తనకు ఆంటీలా కాదు, అమ్మలా అని చెప్తుంటాడు. వీడేంటి తనని డైరెక్ట్ ఇంటికి తీసుకుని వచ్చేసాడు, తను కూడా మా అమ్మని అత్తలా ఫీల్ అవుతుంది. సర్లే, వాడికి మనం తప్ప ఇంకెవరున్నారులే. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, క్లయింట్తో నాకు చిన్న మీటింగ్ ఉంది. ఓకేనా? సరే అండి. సో ఏంటి ప్లాన్స్ ఇవ్వాలా? ఏం లేదురా, ఖాళీనే. బయటికి వెళ్దామా మరి, నువ్వు నేను ఆంటీ ఐషు కలిసి? రామ్ నీకు తెలుసు కదా, అమ్మ కోర్టుకి తప్ప బయట ఎక్కడికి రాదు. అవును కదా, పోనీ నువ్వు రావే వెళ్దాం. నేనెందుకురా పద్దాక మీ మధ్యలో. ఏంటే అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా? ఏం లేదురా. ఏంటి అంతా ఓకేనా? ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ ఏమన్నా కావాలా? లేదురా ఉన్నాయి. ఏంటి మీరిద్దరు అంత క్లోజా? అదే ఏం లేదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం అడగకుండానే ఐస్ క్రీమ్స్ తీసుకురానా చాక్లెట్స్ తీసుకురానా అని తనకు తాను అడుగుతుంటే ఏదర్ సిస్టర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. ఐషు నేను దానికి బెస్ట్ ఫ్రెండ్, తను నాకు బెస్ట్ ఫ్రెండ్. మీ ఇద్దరం ఏం చెప్పుకోకపోయినా ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటామో బాగా తెలుసు. సరే ఎంతసేపు అని ఇంట్లోనే కూర్చుంటాం, బయటికి వెళ్దాం పదండి. బయటక అబ్బా రావే బాబు, ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటావు? సరే వస్తాను. సరే పద. అవును నువ్వేంటి ఈ షర్ట్లోనే వస్తావా? ఏమైంది? ఏం బాలేదురా. మొన్న మనం ఒక షర్ట్ కొన్నాం కదా, అది లోపలే ఉంది, అది వెళ్ళేసుకోనరా. సరే అమ్మ ఎక్కడున్నారు, నేను ఒకసారి చెప్పేసి వస్తా. పర్లేదురా నేను చెప్పేస్తాను, అందులో ఏముంది? షూరా? కొత్తగా అడుగుతావేంట్రా? ఈషా, ఈషా ఇదిగో నీ ఫామ్. ఇదెక్కడదమ్మా? ఇది అప్పుడు దాచిపెట్టాను, మళ్ళీ ఎప్పటికైనా అవసరం వస్తుందని. మళ్ళీ ఒకసారి దీని గురించి ఆలోచించవచ్చు కదా, ఆలోచించు.
సో అలా అయింది. అప్పుడు రే వింటున్నావా నేను చెప్పేది? సరే మా నేను వెళ్తున్నాను. బాయ్. ఏంటి తెల్లచీర కట్టుకుని దెయ్యంలాగా? దెయ్యమా? మరి అర్ధరాత్రి ఏంటి అవతారం? రేపేంటో మర్చిపోయావా? ఏముంది ఫ్రైడే కర్మ ఏంటో ఈ పిల్ల. ఈమాత్రం దానికి ఓ తెల్లచీర కట్టుకొని ఓ పెద్ద రెడీ అయి కూర్చున్నాను. అసలు నేనంటే ఎవరికి లెక్కనే లేదు. చేసిందంత వేస్ట్. హ్యాపీ బర్త్డే ఈషా. రే రామ్, మర్చిపోయా అనుకున్నావు కదా? ఎవరి బర్త్డే అయినా మర్చిపోతాం, కానీ నీ బర్త్డే మర్చిపోతానా చెప్పు. అందుకే ఆంటీ నేను కలిసి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. సరేదా, కేక్ కట్ చేద్దాం. ఇంకేంట్రా సంగతులు? ఏముంది ఐశ్వర్య, మామూలే. రే, నీకు అప్పుడే ఎక్కేసిందా? నా పేరు ఈషా. తెలుసులేవే, ఊరికే అన్నాను. తనని కూడా తీసుకుని రావాల్సింది కదా. ఇప్పుడు అవసరమా? ప్రశాంతం మందు అవుతున్నావు కదా. ఓకే తాగు. నేను క్యాండిల్ తీసుకొని వస్తాను. అందుకే తాగనీషా. సారీ సారీ, ఏమనుకోకు.
చెప్పరా. ఈషా ఎక్కడున్నావు? బయటకొచ్చానరా, చిన్న పని మీద. చెప్పు. అవునా, ఫ్లాట్ కీస్ ఎక్కడున్నాయి? ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే ఉంటారా, ఒకసారి చూడు. ఓకే ఓకే. నీకు ఎంత టైం పడుతుంది రావడానికి? వచ్చేస్తున్నా, ఆన్ ద వే. ఓకే, కిందే ఉంటాను. నూరా పైనే ఉండరా, వస్తున్నాను. లేదే, నేను కిందే ఉంటాను, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? రామ్ తనకి తనే కాల్ చేసి పర్సనల్గా మాట్లాడాలంటే తనకు కూడా నా మీద లవ్ ఉంది అనుకోవచ్చా? ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ సర్ప్రైజ్గా ఇచ్చినట్టు ఈసారి తననే నాకు గిఫ్ట్గా ఇస్తాడేమో. ఏంట్రా ఇక్కడున్నో, పైనే ఉండాల్సింది కదా. ఈశా నీకు విషయం చెప్పాలి. ఏమైందిరా, అంత ఓకేనా? రామ్, నీకు ఈశా ఎప్పటి నుంచి తెలుసు? 3 ఇయర్స్. ఏ ఏం లేదు, మా ఇద్దరిలో నీకు ఎవరెక్కువ? అదేంటి ఇష్యూ అలా అడిగావు? ఎవరి ప్లేస్ వాళ్ళది? సరే, ఎవరి ప్లేస్ వాళ్ళది అది నేను కాదనట్లా. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నావు, సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నావు అది అడుగుతున్నా నేను. ఎందుకు సడన్గా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఓ, పెళ్లి కాకముందే నా మాటలు నీకు నెగిటివ్గా కూడా అనిపిస్తున్నాయా? అలా కాదు ఇషు. ఐషు, హే, అక్కడ పీచ్ మిఠాయి ఉంది, తిందాం పద. వెయిట్ 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 వెయిట్, నీకు పీచ్ మిఠాయి తినే అలవాటు ఉందా లేదా ఇబ్బంది పడుతూ తింటావా? అదే, మళ్ళీ నువ్వు ఇబ్బంది పడుతూ తింటే మీ ఫ్రెండ్ తట్టుకోలేదు కదా. ఐషు, ఏమైంది నీకు? ప్రతిసారి మన మధ్యలోకి ఈశాన్ ఎందుకు తీసుకొస్తున్నావు? మనం బయటికి వెళ్ళినప్పుడు ఈశాన్ తీసుకొస్తే తప్పలేదు, కానీ నేను పేరు తీసే తప్ప? ఓకే బాయ్, నేను వెళ్తాను, అమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్. అవును, నీ షర్ట్ ఎందుకు ఈషా వాళ్ళ ఇంట్లో ఉంది? అది ఆహా, ఏం లేదు, ఒక షర్ట్ ఉంటే పర్లేదు, మొత్తం లగేజ్ ఉందేమో అన్న డౌట్. అవును, ఇన్ని రోజులు నువ్వు మీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు అనుకున్నాను, కానీ మొన్న ఆయన వచ్చినప్పుడు నువ్వు సపరేట్గా ఉంటున్నావని చెప్పారు. అసలు నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడే పక్కనే ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్నాను. ఓ, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ రూమ్లో ఉండొచ్చు కదా? ఏం లేదు, నాకు దగ్గరగా ఉంటావని అంతే, నీకు ఇష్టం ఉంటేనే, లేదంటే లేదు. తను అంత గట్టిగా అడుగుతుంటే నువ్వు మాతోనే ఉంటున్నావు అని చెప్పాల్సింది కదా రామ్. చెప్దామనే అనుకున్నాను ఈషా, కానీ నువ్వు వాళ్ళతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి మళ్ళీ కొత్త గొడవ వేసుకునేది. నా వల్ల లైఫ్లో ఎవరు మాటపడినా ఒప్పుకుంటానేమో, కానీ నీ మీద అమ్మ మీద ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను ఈషా. కానీ రామ్, పెళ్లికి ముందే నీ గొడవలు అవుతే ఇంకా పెళ్లి తర్వాత అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటున్నావా? తెలీదు, కానీ తెలియకుండానే మన ఇద్దరి మధ్య జరిగిన జర్నీ వాళ్ళు అనుకుంటా తను ఏమన్నా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. రోజు ఏదో ఒక గొడవ, అది సర్దుకునే లోపు ఇంకో కొత్త గొడవ. అరే, బయటికి వెళ్ళొద్దంటది, వెళ్తే తనతోనే అంటది. పొరపాటున నాకు నచ్చేదని కొనుక్కుందాం అనుకుంటే నా డిసిషన్ అడగవా అంటది. ఇంకా నేను మాత్రం ఏం మాట్లాడగలను ఈషా? ఏరా, నీకేదైనా నచ్చకపోతే నాకు డైరెక్ట్గా చెప్తావు కదరా, తనకు కూడా అలానే చెప్పి చూడు. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉండాలి, కరెక్టే రామ్, కానీ లైఫ్ అంతా ఒక అడ్జస్ట్మెంట్ అంటే అది నీకోసం బ్రతుకుతున్నట్టు కాదు, ఇంకొకరి కోసం బ్రతుకుతున్నట్టు. పోనీ నన్నేమైనా మాట్లాడమంటావా? పోనీ అడ్జస్ట్ అవ్వడం నీ వల్ల అవ్వట్లేదని తనకు చెప్పురా. ప్రేమించా నీషా, నా వల్ల కావడం లేదు. ఒకప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నేను ఇప్పుడు అదే నవ్వు రాకపోయినా తన కోసం నటిస్తున్నాను. కారణం, ప్రేమించాను. ముళ్ళున్న చోటే పూలుంటాయి ఈషా, నా వద్దనుకుంటే ఎప్పటికీ తల్లో పెట్టుకోలేం. నా జీవితం అంతే. యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్దామని ఇంటికి వచ్చాను, తెలియకుండానే తాగిన మూమెంట్లో
ఏదేదో అయిపోయింది. ఏంటది? వెళ్ళాలి ఈషా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికా లేదా ఇప్పటికా? ఒకసారి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏం లేదు, మా ఇద్దరిలో నీకు ఎవరెక్కువ? నీకు పీచ్ మిఠాయి తినే అలవాటు ఉందా లేదా ఇబ్బంది పడుతూ తింటావా? అదే, మళ్ళీ నువ్వు ఇబ్బంది పడుతూ తింటే మీ ఫ్రెండ్ తట్టుకోలేదు కదా. చెప్దామనే అనుకున్నా నిషా, కానీ నువ్వు వాళ్ళతో ఎందుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ కొత్త గొడవ వేసుకునేది. ఒక్కరోజే కదా లేట్ అయింది, అందులో ఏముంది? ఏదో బండిలో పెట్రోల్ అయిపోయిందనో ట్రాఫిక్ జామ్ అనో చెప్పొచ్చు కదా. నేను కోర్టుకి వెళ్ళేటప్పుడు అలాగే చెప్పేదాన్ని. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంటి ఫుడ్ తినాలంటే అదృష్టం ఉండాలి ఈషా. ముచే దేఖో, రోజు హాస్టల్ ఫుడ్ తినలేక చచ్చిపోతున్నా. అయినా నువ్వు హాస్టల్ ఎందుకుంటున్నావే? మీ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది కదా, మంచిగా హాయిగా ఉండొచ్చుగా. ఎండాకాలంలో రోడ్డు మీద చెప్పులు లేకుండా తిరగమన్నా తిరుగుతా, కానీ మా చాచా వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళను. ఎందుకు? రిలేటివ్స్ కాకులు ఇద్దరు ఒకటే లాంటోళ్ళమ్మా, ఎప్పుడు పొడుచుకు తింటూ ఉంటారు. సరే ఆంటీ, మేము వెళ్ళొస్తాం. ఖుదా హాఫిజ్. ఆ నిషాద్, నీకు కూడా ఫుడ్ ప్యాక్ చేశాను, ఈషాతో కలిసి తిను. ఆంటీ, మీరు మరీ అంతగా చెప్పాలా? మేమిద్దరమే కదా రోజు షేర్ చేసుకుని తినేది. సరే అమ్మా, నేను వెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. హా, మేనేజర్ ఏమన్నా పట్టించుకోకండి. అమ్మా, మా మేనేజర్ ఏమి జడ్జ్ లాగా మంచోడు కాదు, మెంటలోడు. టార్చర్ పెట్టి చంపేస్తాడు. అంత కష్టపడే బదులు నీకు ఒక డ్రీమ్ ఉంది కదా, దాని గురించి మళ్ళొకసారి ఆలోచించవచ్చు కదా. ఈషా, మనం కష్టపడి పని చేసినా ఆ పనిలో సాటిస్ఫాక్షన్ లేకపోతే చేసిన పని వేస్టే కదా. అమ్మా, నాకు సాటిస్ఫాక్షన్ అవసరం లేదు, మనీ వస్తే చాలు. అయినా దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆంటీ, మెహూనా నేను చూసుకుంటా, మీరు ప్రశాంతంగా ఉండండి. సర్లే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఈషా, చెప్పడం మర్చిపోయాను, ఇంతకీ ఏమైందా పని? లీవ్ అడిగి చూశానమ్మా, కానీ మా మేనేజర్ ఒప్పుకోట్లేదు. ఇంతకీ లల్లి పెళ్ళి ఎప్పుడు? ఈ మంత్ 25th. 25th అంటే ఇంకా 10 డేస్ ఉన్నాయిగా. వాళ్ళు కూడా 10 రోజుల ముందే రమ్మన్నారు, రావచ్చుగా, అందరినీ కలిసినట్టు ఉంటుంది. అన్ని డేస్ ముందు నుంచి లీవ్ అంటే మా మేనేజర్ ఆఫీస్ నుంచి గెట్ అవుట్ అంటాడు ఆంటీ. సరే, ఒక పని చేస్తాను, నేను టికెట్ బుక్ చేస్తాను, నువ్వైతే వెళ్ళిపో, నేను మ్యారేజ్ రోజు జాయిన్ అయిపోతాను. నువ్వు మేనేజ్ చేసుకోగలవా? నేను లాయర్ మహేశ్వరి కూతుర్ని, ఇవన్నీ నాకు అలవాటే. పద. ఏమవుతుంది అక్కడ, గుంపుగా ఎందుకున్నారు? నేను కనుక్కొనొస్తాగు. ఏమైంది? మన కంపెనీ బ్రాంచ్ యుఎస్లో ఉంది కదా, ఇక్కడ టీమ్ మెంబర్స్ని ఇద్దరిని ఖచ్చితంగా అక్కడికి రావాలని చెప్పారంట. సో మన వాళ్ళు అదే లాటరీ కోసం ట్రై చేస్తున్నారు. మరి నువ్వు ఇచ్చావా నీ పేరు? నైదే, ఇవ్వలేదు. ఏ, దేనికి? ఏంటి, నాకు నికా ఫిక్స్ అయింది కదా. నా ఫియాన్సే ఎలాగో నన్ను తన కంపెనీలో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో నువ్వు చాలా లక్కీ నిషా, నిన్ను అర్థం చేసుకునే పర్సన్ దొరికాడు. కొత్త కంపెనీకి వెళ్ళాక నన్ను మర్చిపోవద్దు. నువ్వు ఉండవే బాబు, ఇంకా వెళ్ళనే వెళ్ళలేదు నువ్వు అప్పుడే. అవునీషా, నువ్వెందుకు ట్రై చేయకూడదు? నేనా?
దేనికి? దేనికేంటి? నీకెలాగో ఫారెన్ వెళ్ళాలన్న డ్రీమ్ ఉంది. ఇలా వెళ్ళావనుకో, జాబ్ అయిపోతుంది, నీ కోర్స్ కూడా ఫినిష్ చేయొచ్చు. వెళ్ళొచ్చు, కానీ అమ్మను వదిలి ఉండగలనంటావా? ఈషా, నువ్వు జస్ట్ ట్రై చేయి. వచ్చిందనుకో దాని గురించి ఆలోచిద్దాం, లేదంటే మనకు మన క్యూబికల్స్ ఉన్నాయిగా. ఏమోనే, కొంచెం భయంగా ఉంది. అవకాశం ఎప్పుడూ రాదు, వచ్చిన అవకాశాన్ని మళ్ళీ రా అంటామా? సో వెళ్ళి ట్రై చేయి, వస్తే ఆలోచిద్దాం. అయినా ఈషా, నీ గతాన్ని జ్ఞాపకంగానే ఉండనివ్వు. దాన్ని గుర్తు చేసుకొని ముందుకు వెళ్లకుండా ఉండకు. ఏమైందిరా మొహం అలా పెట్టావు? ఇంకెలా పెట్టాలి, ఆమెకి యూస్ ప్రాజెక్ట్ వచ్చిందిగా. నేను అనుకుంటూనే ఉన్నా ఈషా, నీకే వస్తుందని. కంగ్రాచులేషన్స్. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. వెళ్ళు, అందులేముంది? నువ్వు నిజంగానే అంటున్నావా? అది కాదమ్మా, నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివే ఉండగలవా? ఉంటాను, అందులేముంది? అది కాదమ్మా, కుకింగ్ ఒకదానివే చేసుకోవాలి, వాకింగ్ ఒకదానివే వెళ్ళాలి, అండ్ గ్రాసరీస్ కూడా ఒకదానివే తెచ్చుకోవాలి. ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకోగలవా? ఈషా, నీకు నడక నేర్పిన నాకే నువ్వు నడవడం నేర్పిస్తున్నావా? అయినా రేపు నీకు పెళ్ళయ్యాక ఇవన్నీ నేనే కదా మేనేజ్ చేసుకోవాల్సింది. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది, నువ్వు వెళ్ళిరా. అమ్మా, నేను వచ్చేది 2 డేస్ తర్వాత కాదు, 2 ఇయర్స్ తర్వాత. ఏదో పక్కూరికి వెళ్తున్నట్టు వెళ్ళిరా అంటావేంటి? 2 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ నేనుంటాను, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. అమ్మా, నిజం చెప్పు, నేను అక్కడ వెళ్తే నార్మల్గా అవుతాననే కదా అక్కడ వెళ్ళమంటున్నావు. ఈషా, రోడ్డు మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు అయితే అని భయపడి వెళ్లకుండా ఉంటామా? అలాగే లైఫ్లో కూడా భయపడి ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఏంటి, వెళ్తావా? సరేరా, ఈ లగేజ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయి, నాకు టైం అవుతుంది. అసలు ఏంటి లగేజ్, ఎక్కడికి వెళ్తున్నావు? మర్చిపోయావు వాళ్ళ అల్లి పెళ్లికి వెళ్ళాలని, నువ్వే కదా టికెట్ బుక్ చేసింది. ఓ సారీ, మర్చిపోయాను. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు క్యాబ్ బుక్ చేద్దు, ఇవన్నీ సర్దేశాయి. నేను రానా బస్ ఎక్కించడం? లేదు, మధుసూదన్ అంకుల్ పెళ్లికి వస్తున్నారు, ఆయన బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా అన్నారు, నేను వెళ్ళిపోతాను. సరే, టైంకి తిని టైంకి నిద్రపో. ఆ పిచ్చి కొరియన్ డ్రామాలు చూసి టైం అంతా వేస్ట్ చేసుకోకు. నీకు తోడుగా నిషాద్ని రమ్మను, ఫ్లాట్లో ఉంటుంది. సరే, బాయ్. జాగ్రత్త. హలో ఆయిషా, ఎక్కడున్నావు? ఈరోజు మా ఫియాన్సేతో బయటికి వెళ్తున్నా, రావడానికి కుదరదే, ఏమనుకోకు. ఏం పర్లేదు నిషా, రేపు ఆఫీస్లో కలుద్దాం. Thank you.
ఎలా ఉన్నావు ఈషా? హలో హలో ఈషా, హలో ఈషా, హలో రామ్, బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను ఈషా. అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది రామ్. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను ఈషా. చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి కలుద్దామా? ఒకప్పుడు మనం ఆంటీకి తెలియకుండా సిగరెట్ దాటానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం. నేనేమో సిగరెట్ తెచ్చినందుకు భయపడుతుంటే, నువ్వేమో ఆంటీ దగ్గర ఇరికించడానికి ఇంకా భయపెట్టేదానివి. ఆ రోజులే చాలా బాగుండేవి కదా, మళ్ళీ తిరిగి వస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. గడియారంలో ముళ్ళు ఒకే నంబర్ మీద రెండుసార్లు ఆగుతుంది రామ్. అలా అని గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదా. అందరూ దూరం దగ్గర అవుతుంది, దగ్గర దూరం అవుతుంది అంటే ఏంటో అనుకునేవాడిని, కానీ అది ఎంతలా అయిందంటే నువ్వు నన్ను రానించి రామని ఎంత. ఒకప్పుడు నేను పక్కన ఉన్నప్పుడు నువ్వు చేసే అల్లరి ఇప్పుడు నేను చేతులు గట్టి నించో పెట్టేసినట్టుంది. అయినా తప్పు నాదే ఈషా, నేను కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరిగేవా చెప్పు. అబ్బా రామ్, అవన్నీ వదిలే. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఐశ్వర్య ఎలా ఉంది? తనేం చేస్తుంది? నువ్వు కలుద్దామంటే తను కూడా నీతో పాటు వస్తుందనుకున్నాను. ఎక్కడుంది తను? మనం కలుస్తున్నట్టు తనకి చెప్పావా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను చూడు, నాది తప్పు. అప్పటికీ మా డాడీ చెప్తూనే ఉన్నారు ముందు వెనకాల ఏం లేదు అని. నేనే వినలేదు. ఓ, ఇప్పటికైనా రిలీజ్ అయ్యావన్నమాట, వెళ్ళిపో. మనకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఆ మాట ఎలా అంటున్నావు రామ్? నువ్వే చెప్పావు కదా ఈషు, మీ డాడీ ఇలా అన్నారని అదే చెయ్యి అంటున్నా. అయినా నేను రోజు నటిస్తూ నీ ముందు నించోలేను. నువ్వు పెట్టే మెంటల్ టార్చర్ కన్నా నిన్ను పెళ్లి చేసుకోవడమే బెటర్. ఓ, నా మాటలు నీకు టార్చర్లా అనిపిస్తున్నాయా? కొన్ని రోజులకే బోర్ కట్టేశానా? అసలు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు ఐశ్వర్య, ముందు సరిగా మాట్లాడటం నేర్చుకో. ఒకవేళ రాకపోతే ఈశాన్ చూసి నేర్చుకో. ఓ, ఇప్పుడు ఈశాన్ చూసి నేర్చుకోవాలా ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో? అయినా నీకు వాళ్ళ మాటలు బాగా అలవాటై ఉంటాయిలే, 2 ఇయర్స్ ఇంట్లో పెట్టుకుని ఏం కావాలంటే అది ఇచ్చారుగా. ఐశ్వర్య, నీకు ముందే చెప్తున్నా, నువ్వు ఈషా గురించి కానీ ఆంటీ గురించి కానీ ఏమైనా అన్నావంటే. ఓ, నీకు నాకన్నా వాళ్ళే ఎక్కువ. ఈషా పేరు ఎత్తగానే కోపం వచ్చేస్తుంది. అవునే, వాళ్ళే ఎక్కువ. ఏంటి ఇప్పుడు? అర్థమవుతుంది, తల్లి కూతురిని ఎంతలా మానిపులేట్ చేశారో. అయినా ఈశాన్ కాదు, వాళ్ళమ్మ ననాలి. అయినా ఈశా మాత్రం ఏం చేస్తుందిలే, వాళ్ళమ్మని చూసి అలానే తయారైంది. ఐషు, ఇంకొక్క మాట, నువ్వు అమ్మ గురించి అన్నావంటే అస్సలు బాగోదు చెప్తున్నా. అబ్బా, ఆంటీ నుంచి అమ్మ అంటున్నావు అంటే అక్కడే అర్థమైపోయింది ఆమె నిన్నెంతలా మానిపులేట్ చేసిందో. ఐషు వద్దు. అంటాను, వాళ్ళమ్మనే అంటాను, ఆమె మంచిది కాదు, మానిపులేటివ్. ఏంటిప్పుడు? ఆ తర్వాత మరి పెళ్ళి? ఐశ్వర్యని కొట్టడం వల్ల వాళ్ళ డాడీ మ్యారేజ్ క్యాన్సిల్ చేశాడు. మ్యారేజ్ క్యాన్సిల్ అవటం వల్ల బాబాయ్ కాంట్రాక్ట్ కూడా పోయింది. దాంతో బాబాయ్ నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. అప్పటి నుంచి బయటకు వచ్చేసే ఉంటున్నాను. మరి ఇదంతా మాకెందుకు చెప్పలేదు రామ్? ఏమని చెప్పంటావు ఈషా, నా అవసరం కోసం మళ్ళీ మీ దగ్గరికి వచ్చా అని చెప్పమంటావా? లేకపోతే నా వల్ల మిమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర మాట పడేలా చేశానని చెప్పమంటావా? ఇవేం చెప్పడం ఇష్టం లేకే నేను ఎక్కడుంటున్నా కూడా ఎవరికి చెప్పలేదు. డైలీ నువ్వు ఎప్పుడు మెసేజ్ చేస్తావని వెయిట్ చేస్తూ ఉండేవాడిని,
కానీ ఆ మెసేజ్ రావడానికి 2 ఇయర్స్ టైం పడుతుందని అనుకోలేదు. సర్లే, నువ్వు ఇప్పటికైనా నాతో మాట్లాడు, అదే చాలు. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటికైనా మనం కలిసాం కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకుందా. ఈషా, ఈ 2 ఇయర్స్లో నేను నీకు ఎప్పుడు గుర్తురాలేదా? ఏం లేదు, గుర్తొస్తే మెసేజ్ చేసేదాని కదా అని. అదేం లేదురా, నా వల్ల మీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయని అర్థమైంది, అందుకని నేనే మెసేజ్ చేయలేదు. మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా విడిపోయే ఫ్రెండ్షిప్ కాదురా మనది. అందుకే 2 ఇయర్స్ అయినా ఇంత క్లోజ్గా మాట్లాడుకోగలుగుతున్నాం. ఈషా, ఇంతే క్లోజ్నెస్ మనిద్దరి మధ్య లైఫ్ లాంగ్ ఉంటుందంటే నీకు ఓకేనా? ఈ 2 ఇయర్స్లో ఎప్పుడైతే నేను దూరం అయ్యానో అప్పుడే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఐశ్వర్యతో నీ గురించి గొడవ పడుతున్నప్పుడు మన ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కాదు, అంతకు మించి అని అర్థమైంది. నేను అందరికీ అడ్జస్ట్ అయితేనే లైఫ్ బాగుంటుందని చెప్తూ ఉంటాను, కానీ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్తో లేనప్పుడు ఎంత అడ్జస్ట్ అయినా నటనలానే ఉంటుంది కదా. ఈషా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి వీడు, ఊర్లో అమ్మాయిలు అందరూ అయిపోయాక నా దగ్గరికి వచ్చాడని అనుకుంటున్నావా? లేదురా, అదేం లేదు. పోనీ, ఈ 2 ఇయర్స్లో ఇంకెవరినన్నా లవ్ చేసావా? లేదురా. పోనీ, నేను నీకు నచ్చలేదా? మరింక నీ ప్రాబ్లం ఏంటి ఈషా? నాకు యుఎస్లో జాబ్ వచ్చిందిరా, ఇంకొన్ని రోజుల్లో నేను అక్కడికి వెళ్ళిపోవాలి. నీకు తెలుసు కదరా, నాకు చిన్నప్పటి నుండి యుఎస్కి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలని డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఇంత మంచి ఆఫర్ వచ్చాక ఈ లవ్ లాంటివి అవి పెట్టుకోవాలని లేదురా. అయినా నిన్నెప్పుడు ఒక మంచి ఫ్రెండ్ లాగా చూశాను తప్ప లవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదురా. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే మనం ఈ 2 ఇయర్స్ ఎలా కలవకుండా మాట్లాడకుండా ఉన్నామో అలానే ఉందాం రామ్. ప్రెజెంట్ నాకు నా కెరియర్ మీద తప్ప ఇంకా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలని లేదు రామ్. నేను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ రామ్. అదేం లేదు ఈషా, తాగేస్తున్నాను కదా, ఏం మాట్లాడా నాకే తెలియట్లేదు. అయినా నీకు జాబ్ వచ్చిందన్న సంగతి ఇంత లేట్గా నా చెప్పేది? నువ్వు ఎప్పటికైనా నీ డ్రీమ్ అచీవ్ చేయాలి, అదే నా డ్రీమ్ కూడా. కానీ నీకు లైఫ్లో ఏ సపోర్ట్ కావాలన్నా ఈ రామునడనైతే మర్చిపోకు. నేను వెళ్ళాలి, టైం అవుతుంది. మళ్ళీ నువ్వు ఫారెన్ వెళ్ళాక ఇంకో 2 ఇయర్స్ అయితే మెసేజ్ చేయకుండా ఉండవు కదా. పిలిచావా? లేదు.
ఈషా 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 క్యా హువా ఏంటే ఇదంతా రూమ్ అంతా ఇలా పిచ్చి పిచ్చిగా ఏంటిషా రామ్ని కలిసావా నాకెలా తెలుసు అనుకుంటున్నావా నేను నిన్ను కలిసిన 2 ఇయర్స్లో నువ్వు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు ఈషా ఆ కన్నీళ్ళు కళ్ళ దగ్గర ఆగిపోవడానికి కారణం రామ్ అని నాకు తెలుసు రామ్ మీద ప్రేమను ఎలా దాచుకున్నావో ఆ కన్నీళ్ళు అలానే దాచుకున్నావని నాకు తెలుసు నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు బయటకొచ్చాయంటే రామ్ వచ్చాడనే కదా చెప్పు ఏమైంది పిలిచావా అదేంటిషా ఇన్ని రోజులు నువ్వు రామ్ కావాలి అనుకున్నావు కదా ఇప్పుడు వచ్చాక వద్దంటే ఎలా ఇన్ని రోజులు నువ్వు ప్రేమించిన దానికి అర్థమేంటి రామ్ తనని కాదని నా దగ్గరకు వచ్చుంటే ప్రేముందని అర్థం అదే రామ్ ఐశ్వర్య కాదనందుకు నా దగ్గరకు వస్తే నా మీద ఉన్నది అవసరం అవసరంతో పుట్టిన ప్రేమ వాన చినుకు లాంటిది నిష ఎప్పుడు కురుస్తుందో తెలీదు ఎప్పుడు ఓదారుస్తుందో తెలీదు అయితే ఇప్పుడు నువ్వు నీ లవ్ విషయం చెప్పకుండానే యుఎస్ వెళ్ళిపోతావా కొన్నిసార్లు ప్రేమ చెప్పనప్పుడే గొప్పదవుతుంది షా నా ప్రేమ గొప్పగవ్వకపోయినా పర్లేదు గుర్తుకుంటే చాలు సర్లే లేచి రెడీ అవ్వు బయటికి వెళ్దాం నీ మూడ్ కూడా చేంజ్ అవుతుంది ఉండు నేను రూమ్ క్లీన్ చేసి ఫ్రెష్ అవుతాను నేను చేస్తానులే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అదా చూసొస్తా లోపల్ రావచ్చా ఈషా అదేంట్రా మళ్ళా అడుగుతున్నావు ఇది నీ ఇల్లు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ నువ్వు ఉండవుగా అదే ఊరిల్ పోతున్నావు కదా అంటున్నా ఎప్పటికైనా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే కదా రామ్ ఉండాల్సింది సారీ ఈషా నైట్ ఏదేదో వాగేశాను అయ్యో పర్లేదు రామ్ నేనది రాత్రే మర్చిపోయాను మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు డిస్టర్బ్ చేశానా అదేం లేదు రామ్ రా నిషా తిను రామ్ రామ్ నిషా హాయ్ హలో మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొని వస్తాను హాయ్ హాయ్ అవును మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ తను నన్ను కలిసినప్పటి నుంచి ఓ తను నిన్ను ఎప్పుడు కలిసింది మా ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇదోర్రా బాబు పెద్దంగారు దానిలా ఉంది అవును మీ ఇద్దరు ఏ కంపెనీ సేమ్ కంపెనీ సేమ్ కంపెనీ సేమ్ కంపెనీ అర్థమైంది రామ్ కాఫీ థ్యాంక్ యూ ఈషా అవును అమ్మలేరా ఈషా నిన్న కూడా కనపడలేదు అమ్మ బెంగళూరుకు వెళ్ళింది లల్లి పెళ్లికి అదేంటి లలికి ఇంకా పిల్లో లేదా నేను ఇంకా పిల్లపై పాపో బాబో ఉంటారనుకున్నాను లేదు తనని ప్రేమించినోడు వదిలేసి వెళ్ళిపోయాడంట పాపం అమ్మాయిలం కదా ఫ్యామిలీకి ఒప్పుకొని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఉండవే నీకు చచ్చిన పిల్లోదే ఈ జన్మకి పొంగమంది
ఇంకేంటి ఈషా, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యా అంట కదా, ఏ కంపెనీ? గ్లోబల్ లాజిస్టిక్స్. హో, గ్లోబల్ లాజిస్టిక్సా? సరే ఈషా, ఇంక నేను వెళ్తాను. రామ్, ఏమైనా మాట్లాడాలా? పర్లేదు చెప్పు రామ్, నా దగ్గర ఎందుకు మొహమాటం? నీకు తెలుసు కదా ఈషా, నాకంటూ లైఫ్లో ఎవరూ లేరు. గతంలో ఒకళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు గతం తెలుసుకోవడానికే టైం పట్టింది. నాకంటూ లైఫ్లో ఉంది నువ్వు మాత్రమే. నువ్వు వెళ్ళిపోయేలోపు నీతో టైం స్పెండ్ చేసి వాటిని మెమరీస్లో మార్చుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలుసు ఇదంతా చెప్తే చాలా ఫన్నీగా ఉంటుందని, అందుకే ఎలా అడగాలో తెలియక వెళ్ళిపోతున్నాను. తనని ఉన్నప్పుడే గుర్తించను నువ్వు, వెళ్ళిపోయాక గుర్తు పెట్టుకుంటావని గ్యారంటీ ఏంటి? ఏంటి రామ్, అది అలానే అంటుంది. అయినా నువ్వు చెప్పిన దాంట్లో తప్పేముంది? మన ఇద్దరి మధ్య మెమరీస్ని నువ్వు ఫ్రెండ్లా దాచిపెట్టుకుందాం అనుకుంటున్నావు అంతే కదా? అయితే నీకు ఓకేనా? థ్యాంక్ యూ ఈషా, నాకు తెలుసు నేనంటే నీకు కూడా ఇష్టమే అని చెప్పి. థ్యాంక్ యూ. రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకే కాల్ చేయి, దగ్గర మరీ తీసుకెళ్తాను. ఓకేనా? సరే ఈషా, నేను వెళ్తాను, బాయ్. ఇప్పుడు ఎందుకే వాడికి ఓకే చెప్పావు? ఇప్పుడు నేను కూడా కాదంటే వాడు ఏమైపోతాడో భయం వేసింది షా, అందుకే ఏమనాలో తెలియక ఓకే అనేసా. చూడీషా, మన చేతికి దెబ్బ తగిలితే ఆ మచ్చ చూసినప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది, అదే మనసుకు తగిలితే నువ్వు ఎంతొద్దనుకున్నా మాటి మాటికి గుర్తుకొస్తుంది. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఈషా గారు, మీరు ఎవరన్నా లవ్ చేశారా? ఏ, ఊరికే చెప్పండి. చేశాను, నెక్స్ట్ మంత్ అని పెళ్లి కూడా చేసుకుంటున్నాను. చేసినప్పుడు మరి ఆయనతోనే ఉండొచ్చు కదండి, మాకెందుకు ఈ డిస్టర్బెన్స్? నా సంగతి ఎందుకులే, కానీ నువ్వెవరిని లవ్ చేయలేదా? లవ్ అంటే అప్పట్లో ఐశ్వర్యని. ఓ, ఐశ్వర్య స్టోరీయా? అది నాకు తెలుసు, ఈషా నాకు ఆల్రెడీ మొత్తం చెప్పేసింది. ఓ, చెప్పేసిందా? మరి ఇంకేముందండి చెప్పడానికి? పోనీ, ఇంకెవరినైనా లవ్ చేసావా? ఇంకెవరినైనా అంటే? అంటే ఐశ్వర్య కాకుండా ఇంకెవరినైనా లవ్ చేసావా అని. ఇంకెవరినైనా అంటే ఒక అమ్మాయిని చేశానులేండి. ఎవరితను, ఎలా ఉంటుంది, ఏం పేరు? మీకేంటండి అంత ఇంట్రెస్ట్? ముందు నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు, నా యాంగ్జైటీకి ఆన్సర్ నేను చెప్తా. ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి, పని పాట లేకుండా రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్న రోజులవి. అప్పుడే తనని ఫస్ట్ టైం చూశాను. తనని ఫస్ట్ టైం చూడగానే అరే నా పిల్లరా అనైతే అనిపించలేదు, కానీ ఈ పిల్ల భలే ఉందే అని అయితే అనిపించింది. అనుకోని కలిపాడో లేకపోతే కావాలనో కలిపాడో తెలియదు, కానీ ఆ పైవాడు. కొద్ది రోజుల్లోనే మేము చాలా క్లోజ్ అయ్యాం. ఎంత క్లోజ్ అంటే తను మూడ్ ఆఫ్లో ఉంటే దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండూ నాకు ముందే తెలిసిపోయేవి. కొంచెం ప్రశాంతంగానే వెళ్తున్నా, జీవితంలోకి ఇంకా ఏ గుంట రాలేదేంట్రా అనుకునే బుర్రలు మనవి. ప్రశాంతంగా వెళ్తున్న రోడ్డు మీదకి స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు నా జీవితంలోకి ఐశ్వర్యం వచ్చింది, అంతే. లైఫ్ మొత్తం తారుమారైపోయింది. కానీ అమ్మాయి నన్ను రోజులు తప్పు చేసే తిట్టే నాన్నలా, ఆకలితో ఇంటికి వస్తే అన్నం పెట్టే అమ్మలా అనిపించేది. మరి తనకి విషయం తెలుసా? నేను చెప్తేనే కదండి తనకు మాత్రం తెలిసేది. చల్లగున్న సాయంత్రాన్ని చీకటి గమ్మేసినట్లు నా జీవితంలో తను లేకుండా నేనే చేసుకున్నాను.
కానీ తన గురించి ఒకటి మాత్రం చెప్పగలను. పొద్దునే సూర్యుడు, రాత్రి చంద్రుడు, ఉత్తన్న వచ్చినట్లు నా జీవితంలో తనను వద్దని చెప్పినా కూడా తనకు నా మీద ప్రేమ అలాగే ఉంటుంది. ఇంతకీ తనెవరో చెప్పలేదు. ఆ గోడ వెనకాల అంతా వింటూ ఆగిపోయింది. తనకు తెలుసు నేను ఎవరి గురించి చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రమ్మన్నారు? అదే, మన కంపెనీ మెయిన్ బ్రాంచ్కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వీసా ప్రాసెస్ అంతా మన కంపెనీయే చూసుకుంటుంది. ఓకే. పాస్పోర్ట్ సబ్మిట్ చేయి. ఐ నీకు అక్కడికి వెళ్ళాక మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? తెలిసిన వాళ్ళంటూ ఎవరు లేరు సార్. నో ప్రాబ్లం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, తనకి చెప్పుంచుతాను, సరేనా? సారీ సార్. యాక్చువల్లీ మీరెప్పుడు చిరాకు పడుతూ స్ట్రిక్ట్గా ఉంటే వీడింతే అని తిట్టుకునేదాన్ని, కానీ మీరింత మంచివారని తెలుసుకోలేకపోయాను సార్. ఈషా, ఫ్రెండ్ మేనేజర్ అవ్వచ్చేమో కానీ మేనేజర్ ఎప్పుడు ఫ్రెండ్ అవ్వలేడు ఈషా. ఆ పొజిషన్కున్న సిచ్యువేషన్ అలాంటిది. పేరుకే అరుస్తాం, చిరాకు వచ్చినప్పుడు తిడతాం, కానీ మీరు వెళ్ళిపోయాక అలా అనుండాల్సింది కాదు అని మాకు అనిపిస్తుంది ఈషా. నిన్ను ఎప్పుడైనా అలా అనుంటే ఐఎమ్ సారీ. అయ్యో పర్లేదు సార్. అవును, నువ్వు అక్కడికి వెళ్ళాక నీ మేనేజర్ ఇంగ్లీష్లో అరుస్తాడు, నీకు ఇంగ్లీష్ బూతులు అర్థమవుతాయిగా. ఓకే ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఓకే సార్. ఏంటి, మంచి హుషారుగున్నావు? ఏం లేదు. అరే చెప్తేనేగా మాకు తెలిసేది. ఏం లేదు, ఈరోజు మా మేనేజర్ నాతో నవ్వుతూ మాట్లాడాడు. ఓ, ఏమన్నాడు? ఏమంటాడు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయమన్నాడు. అందులో నవ్వడానికి ఏముందో? నేను నవ్వుతుంది పాస్పోర్ట్ సబ్మిట్ చేయమన్నందుకు కాదు. చాలా రోజుల తర్వాత అతను నా మీద చూపించిన రెస్పెక్ట్కి. ఓ, ఎప్పుడు మరి మీ ప్రయాణం? మోస్ట్లీ ఈ వీకే వెళ్ళిపోతాను. అంత త్వరగానా? హా, నేనే చాలా లేట్ తెలుసా, ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. నిషా, నువ్వు ఎక్కడికి? హాస్టల్ కీషా. పైనుంచి క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, కిందేమన్నా ఆటోస్ దొరుకుతాయేమో అని చూద్దామని వచ్చాను. ఓ, రామ్ ఉన్నాడుగా, డ్రాప్ చేసేస్తాడు, బండి కూడా ఉంది. రామ్తోనా? తనేం నాలాగా పడేయడ్లే, బానే తీసుకొని వెళ్తాడు. వెళ్ళు. ఓకే. మీ దగ్గర చేంజ్ ఉందా? ఏ, నువ్వేమైనా బైక్ టాక్సీయా? కర్మరా బాబు, నేనేదో చేంజ్ ఉంటే చాయ్ తాగుదామని అడిగానండి బాబు. మీకెందుకు అలా అనిపించింది? వాళ్ళు కూడా అంతే, ఎక్కగానే చేంజ్ ఉందా అని అడుగుతారు కదా, అందుకే డౌట్ వచ్చింది. లాక్డౌన్లో ఎవరెవరికో కరోనా వచ్చింది, దీనికి వచ్చిన పోయేది. ఏంటి? ఏం లేదండి. అవును, ఈ 2 ఇయర్స్లో ఎప్పుడైనా ఈషా నా గురించి చెప్పిందా? లేదు. ఏ, ఏం లేదు, తను ఇంకా నన్ను మర్చిపోలేదేమో అని చిన్న డౌట్, అందుకే. ఇదవుతారా, అక్కడ సూపర్ ఉంటుంది. అవును, ఈ 2 ఇయర్స్లో నిజంగా ఈషా ఇప్పుడు నా గురించి మీతో చెప్పలేదా? మొదట్లో నేను ఈషా కలిసినప్పుడు మాటకు ముందు రామ్, మాట తర్వాత రామ్ పలికేది. బాగా గాలేసినప్పుడు వర్షం పడదని ఎలా తెలుసుకుంటామో, టైం గడిచే కొద్దికి నువ్వు రావని తెలుసుకుంది. కానీ లైఫ్లో ఎంత బాధున్నా బయటికి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎందుకో తెలుసా? నువ్వు నవ్వుతే బాగుంటావు ఈషా అని నువ్వు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, పాస్ట్లో ఇవే థింగ్స్ వంశీ చేసినప్పుడు తనకు చాలా కోపం వచ్చింది. మరి అదే పొజిషన్లో నువ్వున్నావు, నీ మీద ఏం ఫీలింగ్ ఉందో నేను చెప్పనక్కర్లేదనుకుంటా. దేనికి నవ్వుతున్నావు? ఇదంతా నువ్వు చెప్తే వినడానికి బాగుంది, కానీ
తనకిప్పుడు నా మీద ఏం ఫీలింగ్ లేదంటేనే వినటానికి కొంచెం బాధగా ఉంది. రామ్, కొన్నిసార్లు కోట్లు విలువ చేసే బంగారాన్ని బ్యాంక్ కూడా కాపాడలేదు, కానీ మన ఇంట్లోన్న చిన్న అల్మేరా కాపాడుతుంది. అర్థం కాలేదు. బంగారం అల్మేరా. నిషా గారు, మీరు కొంచెం క్యాబ్లో వెళ్తారా? ఏమనుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈషా, అదేంటి ఈషా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావా? లాస్ట్ వీకే చెప్పాను కదరా వెళ్తున్నానని. ఈషా, వెళ్లే ముందు నేను ఒక మాట అడగచ్చా? నేనంటే నిజంగానే ఇష్టం లేదా లేక ఉన్నా లేనట్టున్నావా? రామ్, నీకు ఆల్రెడీ ఆ రోజే నీ మీద ఉన్న ఒపీనియన్ చెప్పాను. అదంతా నిజం కాదని నాకు తెలిసి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం రామ్. అదే నిజమైతే నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో కనిపించింది ఏంటి? నీకు నిజంగానే నా మీద ప్రేమ లేకపోతే నేను వెళ్ళిపోయినప్పుడే ఆ ముక్కు పుడక తీసి పడేసేదానివి. అది ఇంకా నీతో ఎందుకుంది? నీ ఇంటి సెల్ఫ్లో నా మెమరీస్ అన్నీ దాచావు. అలాంటిది నన్ను నీలో దాచలేదంటే నమ్మమంటావా? ఎందుకు చెప్పాలి రామ్? నువ్వు అంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్పాలి? నువ్వు అంటే ఇష్టమని చెప్దామని వచ్చిన నాకు ఐశ్వర్యను పరిచయం చేసినందుకు నువ్వు అంటే ఇష్టమని చెప్పాలా? మా నాన్నంతలా ఇష్టపడిన నిన్ను, అదే మా నాన్నలా వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వు అంటే ఇష్టమని చెప్పాలా? లేదా ఐశ్వర్య వల్ల నీకు నా మీద ఉన్నది ప్రేమే అని తెలిసినందుకు ఇష్టమని చెప్పాలా? నువ్వు అంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్పాలో ఒక్క రీజన్ చెప్పురా. అయినా నీకు దగ్గరకున్న నేల కన్నా దూరంగా ఉన్న ఆకాశమే ఇష్టం కదా. ఇంకా నా మీద ఇష్టం ఎలా వస్తుంది రామ్? ఒప్పుకుంటా నిషా, నేను తప్పు చేశాను. కానీ నేను తప్పు చేస్తే లాగి పెట్టుకొట్టి సరిచేసే నువ్వు. ఏరా, నువ్వంటే ఇష్టం అదే చేత్తో కొడితే అర్థం చేసుకునేవాడిని కదా. ఇంత ఇష్టానికి ఇంకొక అవకాశం ఇస్తావా?
ప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్. సరే పదా, నేను ఎయిర్పోర్ట్కి వస్తాను ఫ్లైట్ ఎక్కించడానికి. ఎయిర్పోర్ట్ ఏంటి? నేను వెళ్ళేది రైల్వే స్టేషన్కి. అదేంటి, యుఎస్కి ట్రైన్లో ఏమన్నా వేసారా? నీ పొంద, నేను వెళ్ళేది లల్లిపల్లికి, బెంగళూరు. లాస్ట్ వీకే చెప్పాను కదా. అవును కదా, సడన్గా నీ బ్యాగ్ చూసి యుఎస్ వెళ్తున్నావేమో అని ఎమోషనల్ అయ్యాను. మంచిదేలే, లేకపోతే ఈ మూడ్ ఆఫ్లో పెళ్ళిలో సరిగ్గా ఫొటోస్ వచ్చేవి కాదు. అబ్బో, ఏదో ఫోటోల కోసమే వెళ్తున్నట్టు. సరే బాయ్. నువ్వు నిజంగానే నాతో ఉంటావు కదా? బాబాయ్ చెప్పాడని, ఐశ్వర్య పిలిచిందని మళ్ళీ వెళ్ళిపోవు కదా? నిజంగానే నా మీద మర్చిపోలేనంత ప్రేమ ఉందా? నువ్వు కావాలంటే ఇప్పటికిప్పుడు అబ్రాడ్ వెళ్ళిపో, అక్కడికి వచ్చి నా ప్రేమ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. సరే బాయ్. బాయ్. ఐశ్వర్య వచ్చి రామ్ పక్కన ఎందుకు నిల్చుంది? అసలు వాళ్ళిద్దరు ఎందుకు మళ్ళీ కలిశారు? రామ్ నా దగ్గరేమని దాస్తున్నాడా? వా, ఈ టెన్షన్కి తల పట్టేస్తుంది. దీని బదులు రామ్ దగ్గరే ఉండుంటే అయిపోయేది. నేనేంటి వీడి గురించి ఇంతసేపు ఆలోచిస్తున్నాను? వీడేమో మెసేజ్ కానీ కాల్ కానీ చేయట్లేదు. నిజంగానే వీడికి నా మీద ప్రేమ ఉందా? ఏంట్రా, మార్నింగ్ లేవగానే కాల్ చేయాలని తెలీదా? ఇంత టైం పట్టిందారా నీ కాల్ చేయడానికి? సిగ్గు ఉండాలి, నేను పడుకుందే మార్నింగ్ 6కి. అప్పటి వరకు నీతోనే కాల్ మాట్లాడుతున్నాగా. అయినా నేను చెప్తూనే ఉన్నా మనకి మిడ్ నైట్ కాల్ సెట్ అవ్వవే అని. వింటేనేగా నువ్వే ఇంకా ఇంకా అని అంటూనే ఉన్నావు. ఏరా, లవ్ చేసావన్నావు కదా, ఇంత మాత్రం చేయలేవా? ఆయన మాతో ఎందుకు మాట్లాడతావులే? మీకు కావాల్సిన వాళ్ళతో అయితే గంటలు గంటలు మాట్లాడతావుగా. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులే, కానీ చెప్పు ఏం చేస్తున్నావు? ఆంటీ ఏం చేస్తున్నారు? అమ్మ తాతయ్య వాళ్ళతో ఉంది, అందరితో మాట్లాడుతుంది. ఆంటీ ఫుల్ హ్యాపీ అయితే? అవును, అమ్మని చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా చూస్తున్నాను. ఇకపోతే నేను నువ్వు లంగావుని, చేతిలో గాజులు, మెడలో హారం, చెవులో కమ్మలు, కాలుకి పట్టిలు, అద్దంలో నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను. బుద్ధుందా నీకు? ఏరా, ఏమైంది? ఏమైంది అంటే, అరే ఇక్కడ కాబోయ్ మూడు ఒకడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేద్దాం, చూపిద్దాం, సిగ్గుపడదాం, ఇలాంటి ఏమైనా ఉన్నాయి నీకు? కోహినూర్ వజ్రాన్ని చూడాలంటే మ్యూజియంకి రావాలి బాబు, నెట్లో కొడితే సరిపోదు. నా దగ్గర కోహినూర్ని మ్యూజియంకి వెళ్ళి చూసేంత ఓపిక లేదులే, కానీ దారిలో ఏదైనా గోల్డ్ షాప్ ఉందని చూస్తాను. రే
సరే బేటే వీడియో కాల్ చేస్తాను. ఎలా ఉన్నా? అవును, నీ దగ్గర ఇన్ని ఆర్నమెంట్స్ ఉన్నప్పుడు రోజు ఇలాగ రెడీ అవచ్చు కదా, ఎందుకే ఎప్పుడు ఆ పని మనిషి బట్టలు వేసుకొని ఉంటావు? అమ్మాయి డ్రెస్సింగ్ అనేది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. కాస్ట్యూమ్స్ కాస్మెటిక్స్ ఉన్నాయని పద్దాక రెడీ అయి కూర్చుంటే మా వాల్యూ తగ్గిపోదు. సర్లే, ఇంకేంటి, ఎలా ఉన్నాయి పెళ్లి ప్రిపరేషన్స్? చూపించు నాకు కూడా. అమ్మో, మా అమ్మ అంటే అన్ని తెలుసు కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఇక్కడ అలా కాదు, ఫోన్ పట్టుకుంటే చాలు ఏదో బాంబు పట్టుకున్నట్టు అలా చూస్తూ ఉంటారు. అవును, అడగడం మర్చిపోయాను, నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళట్లేదా? నాతో అలానే కూర్చొని మాట్లాడుతున్నావు? మర్చిపోయావా, ఇవాళ వీక్ ఆఫ్. ఈషా చెప్పరా, నీ పక్కన గానీ చుట్టుపక్కల గానీ ఎవరు లేరు కదా? లేరు. ఏ, అయితే అదొకసారి చెప్పవా? ఏది? అదే, నిన్న క్యాబ్ ఎక్కే ముందు నైట్ బస్సులో మార్నింగ్ కాల్ కట్ చేసే ముందు కూడా చెప్తూ ఉన్నావే, అది ప్లీజ్. సిగ్గుపడిన చాలే కానీ చెప్పవే ప్లీజ్. ఈషా, నా కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తా. రామ్ రామ్. హా, నాకేమైనా చెప్పాలా? నా దగ్గర ఏమైనా దాచుతున్నావా? నీ దగ్గర నాకు మొహం ఏంటి ఈషా, ఏమైనా ఉంటే ముందే చెప్తాను కదా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. హా, బాయ్. ఈషా, ఆ పూలు తీసుకొని రా. ఆపని, తెస్తున్నాను. చెప్పనేషా. ఆ ఈషా, మేనేజర్ నీ పాస్పోర్ట్ అడిగాడు, ఇంకా ఇవ్వలేదా? మర్చిపోయానే. సరే, నో ప్రాబ్లం, ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి తీసుకుంటాను. నా రూమ్లో ఆ వైట్ సెల్ఫ్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. లేకపోతే రామ్కి చెప్పనా, తను తీసుకొని వస్తాడు. రామా, మళ్ళీ కలిసిపోయారా? నువ్వు సిగ్గుపడుతున్నావంటే నాకేదో డౌట్ కొడుతుంది, ఏమైందో చెప్పు. ఓ, ఇంత జరిగిందా? అయినా నైట్ అంతా నీ ఫోన్ బిజీ వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. అయినా ఏమంటున్నాడు మీ వాడు? ఏమంటాడు? ఎంత ఇష్టమో చెప్తున్నాడు, ఎందుకు ఇష్టమో చెప్తున్నాడు. ఒకప్పుడు రామ్ నాతో ఒక్కసారి మాట్లాడితే చాలనిపించేది, కానీ ఇప్పుడు అదే రామ్తో నిమిషంకి ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. అంతేలే, ప్రేమలో ఉన్నప్పుడు కాకి గొంతు కూడా కానకొకిలా వినిపిస్తుంది. హా, అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే. సరే, నాకు పనుంది, నేను ఉంటాను. రామ్కి చెప్పి నా దగ్గరికి పాస్పోర్ట్ పంపు. అవును, అదేంటి, ఇవాళ వీకెండ్ కదా, నువ్వు మీ వారితో బయటకు వెళ్ళట్లేదా? లేదు, నేను తనతో గొడవ పడ్డా. ఏ, ఎందుకు? ఎందుకేంటి, ప్రతి ఒక్క విషయానికి అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడిగితే, నిన్ను హ్యాపీగా ఉంచడానికి అంటున్నాడు. అబద్ధాల వల్ల వచ్చే హ్యాపీ మూమెంట్స్ కొన్నాళ్ళే బాగుంటాయి, కానీ దానివల్ల వచ్చే కొట్లాటలు ఫరెవర్ ఉంటాయి. సర్లే, నా సంగతి వదిలేసే, నువ్వు పెళ్ళి బాగా ఎంజాయ్ చేసిరా, మనం తర్వాత మాట్లాడుకుందాం. Is not answering. Please try later. Aapke milaye hue number se jawab mausool nahi ho raha. Cheppi sha, em tani sal call chesam? Em led ram, press ayipindi. Oh, avunu evaru call lo? Client call. Week off anno? Work ke week off gaani client call kaadu kada Isha. Sare Isha, naaku inko call vastundi, neeku malli call chestha, bye. చెప్పీషా. ఒకటి చెప్తాను, చేస్తావా? హా, చెప్పు ఈషా.
not answering. Please try later. Optimal iOS numbers. నువ్వే చెప్పాలి. ఇందకి ఎప్పుడు వచ్చేది? ఇంకొక 2 డేస్ లో వచ్చేస్తాను. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని రానా? తీసుకొని రావే. నీ ప్రేమ మొత్తం నువ్వు బ్యాగ్ లో నింపుకొని తీసుకొని రా. నా గుండె అల్మరాలో దాచుకుంటా. బాలేదా? ఇంకో ట్రై చేస్తా. అమ్మో అమ్మో, అస్సలు వద్దు ప్లీజ్. ప్రేమ ఈషా, మేనేజర్ కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకేనా? బాయ్. రామ్ రామ్. ఎక్కడున్నావా? నేను ఎక్కడెక్కడో ఎత్తుకుతున్నాను. 3 డేస్ నుంచి చూస్తున్నాను. కాల్స్లో అయితే బాగానే మాట్లాడుతున్నావు. ఏదో ఆలోచిస్తున్నావు. నీకు రామ్కి మధ్య అంతా ఓకేనా? రామ్ ఎప్పుడు నా దగ్గర ఏది దాచడమ్మా. అలాంటిది ఇప్పుడు రామ్ను నా దగ్గర ఏమైనా దాచుతున్నావు అంటే చాలా క్యాజువల్గా నవ్వుతూ ఆ టాపిక్ అలానే స్కిప్ చేసేస్తున్నాడు. ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతాడు. మళ్ళీ సడన్గా ఏమవుతుందో తెలీదు. ఏదో కాల్ వచ్చింది, తర్వాత మాట్లాడతా అని టక్కుమని ఫోన్ పెట్టేస్తాడు. నాకెందుకో మళ్ళీ రామ్ లైఫ్లో ఐశ్వర్య ఏమైనా వచ్చిందని డౌట్గా ఉందమ్మా. అదేంటి, ఎందుకలా అనిపించింది? ఏమోమా, తన బిహేవియర్ వల్ల అలా అనిపించిందేమో. ఓ, అంతేనా? నేను మీ నాన్న పెద్దలను కాదనుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. కొత్త కాపురం కాబట్టి కష్టపడాలనుకున్నాం. తన మాటకు రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా ఎక్కువ కష్టపడాలనుకున్నాను. నా వర్క్ నచ్చి రాజ్ గోపాలరావు గారు అన్ని కేసులు నాకే ఇచ్చేవారు. ఇంట్లో టైం అడ్జస్ట్ చేసుకొని వర్క్ చేసేదాన్ని. నా కష్టం తనకి ఇబ్బందిగా అనిపించిందో ఏమో. మెల్లగా నా మీద అనుమానం మొదలైంది. పొద్దునే గొడవలు, రాత్రి గొడవలు, రోజంతా గొడవలు. ఇద్దరం కలిస్తే చాలు, గొడవలే గొడవలు. పెద్దరికంతో రాజ్ గోపాలరావు గారు కేసులు ఇప్పిస్తుంటే మీ నాన్న వాటిని అనుమానంగా చూసేవారు. ఒకరోజు తెలియకుండానే పెద్ద గొడవ అయింది. మీ నాన్నని కాదనుకొని నిన్ను తీసుకొని బయటకు వచ్చేశాను. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఈషా? ఒకసారి అనుమానం అనేది తీసేసుంటే తనకి నా ప్రేమ మాత్రమే కనిపించేది. అనుమానంతో ఉన్న ప్రేమ గాలిలాంటిది ఈషా, ఒక్క దగ్గర కుదురుగా ఉండదు. అమ్మని కాబట్టి నేను నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ప్రేమ దారం లాంటిది ఈషా, మొదట్లోనే కాదు మధ్యలో కూడా తెగిపోతుంది. అది ఎవరి వలనో మనమే తెలుసుకోవాలి. నా ఈషాకి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పనవసరం లేదనుకుంటా. సర్లే పద, కింద అందరు వెయిట్ చేస్తున్నారు. రోజులు చెప్పాలి అందరికీ నువ్వే. మీరా? నేను. ఏ, రాకూడదా? అయ్యో, అలా అనలేదండి, నార్మల్గా అడిగాను అంతే. రండి. అయినా ఏంటి, మళ్ళీ కలిసిపోయారంట? చెప్పేసిందా? తను చెప్పకుండా నాకు తెలిసిపోయేదిలే. అయినా ఏంటి ఈ సడన్ కమ్బ్యాక్? సడన్గా ఉందండి, ఎప్పటినుంచో ఇష్టమనేగా చెప్తున్నాను. మీ అబ్బాయిలందరూ ఇంతే, మేము ఇష్టపడే వరకు గుండెల్లో దాచి పెట్టుకుంటారు. తీరా ఇష్టపడ్డాక మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు. అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరండి. బట్ సపోజ్ కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. ఈషాకి నాలా, మీకు మీ ఫియాన్సీలా. మీరు మంచోళ్ళని ఎలా చెప్పగలుగుతున్నావు? మిమ్మల్ని లవ్ చేశాం కాబట్టి. అయినా అబ్బాయిల ప్రేమ సముద్రం లాంటిదండి, నీళ్లు తోడే కొద్దీ వస్తూనే ఉంటాయి. అయితే మేము ఆ సముద్రంలో చేపలు లాంటి వాళ్ళం అంటాం. బయటకొస్తే బతకలేరు కదా మరి. సరే, అయితే నీ సముద్రంలో ఎన్ని చేపలున్నాయి? ఏంటి? అదే, నీది ప్రేమ సముద్రం కదా, ఎన్ని చేపలు దాచావని అడుగుతున్నా. ఇందులో దాచడానికి ఏముందండి, అప్పట్లో ఐశ్వర్య, ఇప్పుడు ఈషా,
అంతకు మించి ఎవరు లేరు రారు కూడా. అయితే ఇప్పుడు నువ్వు ఇద్దరిని లవ్ చేసావు కదా, ఇద్దరిలో మరి నీకు ఎవరు బెస్ట్ అనిపించారు? బెస్టా? బెస్ట్ అంటే? బెస్ట్ అంటే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతున్నా. ఈషా బెస్ట్ అనే కదండి, తన కోసం వచ్చేశాను. రేపు తనకన్నా బెస్ట్ ఎవరైనా దొరికితే వెళ్ళిపోతావా? అబ్బా, మీకు అలా అర్థమైందా? నా ఉద్దేశం అది కాదండి బాబు. మరేంటో? ఈషా నాకు 4 ఇయర్స్ నుంచి తెలుసు. తన మీద లవ్ రావడానికి టైం పట్టిందేమో కానీ రెస్పెక్ట్ రావడానికి కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లేకపోయినా రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే తనలో ఏదో క్వాలిటీ నచ్చే కదా. అలా ఈషా అంటే నాకు మొత్తంగానే రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ప్రేమగా మాట్లాడటం టైం పట్టింది అంతే. ఈషా విషయంలో నేను ఒక తప్పు చేశాను, కానీ ఆ తప్పని తెలిసి కూడా తను నన్ను యాక్సెప్ట్ చేసింది. అంత మంచి అమ్మాయిని నేను లైఫ్లో బాధ పెట్టాలని అనుకోవట్లేదు. అందరిలాగా గాల్లో గుడిగట్టి నిన్ను అందులో దేవతలా కూర్చోబెడతా అని చెప్పడం నాకు రాదు, కానీ తనకిచ్చే స్పేస్ తనకి ఇస్తాను. ఇంకెప్పుడే వచ్చేది? సారీ రామ్, యాక్చువల్లీ వద్దామనే అనుకున్నాను, కానీ అందరు ఉండమన్నారు. తెలుసు కదా ఈషా, మన ఇద్దరం కలిసాక ఇది నా ఫస్ట్ బర్త్డే. తెలుసు రామ్, కానీ అమ్మ ఉందామన్నది, అందుకే ఉండిపోయాం. సరేలే, ఆంటీ మాత్రం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు కదా. హా రామ్, మొన్న ఒక షర్ట్ సెలెక్ట్ చేశాను కదా, ఆ షర్ట్ వేసుకొని వెళ్ళు రేపు ఆఫీస్కి, ఓకేనా? వేసుకుంటా, ఇప్పటికి 1000 సార్లు చెప్పావు. సరే రామ్, నేను ఇంకా పడుకుంటాను, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, త్వరగా లేవాలి. బాగా దగ్గరుండి అబ్జర్వ్ చేయి, ఎందుకంటే నెక్స్ట్ మనం కూడా చేసుకోవాలి కదా. ఏడసావులే, బాయ్. బాయ్, గుడ్ నైట్. సెకండ్ భయపెట్టావు కదే బాబు. పూజ అన్నో వ్రతం అన్నో ఏమైంది? అవును ఉంది, కానీ బర్త్డే అని వచ్చేసా. రే రే, నటించకరా. నిజం రా బాబు. సర్లే, నా కోసం భారీ డైలాగ్ లేస్తున్నావుగా, నమ్ముతలే. సర్లేరా, కేక్ కట్ చేద్దాం. హృదయంలో రేగిన జడులే, కళ్ళల్లో ప్రేమను దాచి ఇప్పుడు హక్ చేసుకుంటే సరిపోదు బాబు, లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. ఒక్కసారి నమ్మి చూడు, లైఫ్ లో ఎంతమంది అడ్డు వచ్చినా విడదీలినంత గట్టిగా పట్టుకుంటా. ఎప్పుడు ఇలానే ఉండాలని ఉంది రామ్. నాకు కూడా, కాకపోతే నెక్స్ట్ టైం నుంచి హక్ చేసుకునే ముందు స్టూల్ వేసుకుంటే బెటర్ ఏమో, హైట్ మ్యాచ్ అయ్యిద్ది కదా. ఎవరు వచ్చారు? ఇప్పుడేగా చెప్పాను అస్సలు వదలనని. ఆ వదలటం కాదు, ఇప్పటికి వదలు. ఈషా, ఆగు, నేను వెళ్ళి చూస్తా. ఈషా, you
ఈషా, నీకేమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? ఎందుకు లేవు, నా డ్రీమ్స్ నీకు తెలుసుగా. నేను అడిగేది అందరికి తెలిసే వాటి గురించి కాదు. లైక్ ఫ్యాంటసీస్ అనుకో. ఇప్పుడు దేని గురించి అని ఆలోచిస్తే నీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది కదా, అలా. ఎందుకు లేదు, ఉంది. అవునా, ఏంటది చెప్పు. నువ్వు చెప్తే నువ్వు మళ్ళీ ఏడిపిస్తావు. ఏడిపించను లేషా, చెప్పు ప్లీజ్. సరే చెప్తాను, చెప్పేటప్పుడు నవ్వకూడదు, చెప్పాక ఏడిపించకూడదు. డీల్. ఒక వీక్ డే, రోడ్లన్నీ ఖాళీగా ఉన్న రోజు, నేను ఒక్కదాన్నే రోడ్ మీద వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తున్నావో చెప్పకుండా తీసుకొని వెళ్ళి తాళి కట్టాలి. అది కూడా నువ్వు నవ్వుతున్నావు. నేను చెప్పాను, అందుకే నీకు చెప్పానని. నేను నవ్వుతుంది అందుకు కాదు ఈషా, లోపలి నీ ఫ్యాంటసీస్ పెట్టుకొని బయటికి బుద్ధి మంత్రాల్లో ఎలా ఉన్నావా అని. అబ్బా, అమ్మాయిలకు కూడా ఫ్యాంటసీస్ ఉంటాయి బాబు, కాకపోతే చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకో అలా, అమ్మాయిలం కదా అందుకని. అబ్బో, సర్లే, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఫ్యాంటసీస్ ఏమైనా ఉంటే ముందే చెప్పే బాబు, శాలరీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. అవన్నీ ఏం అవసరం లేదు, నువ్వు నాతో ఉండు చాలు. ఏమైంది ఈషా, అలా ఉన్నావు? ఏం లేదే, దాచింది చాలు కానీ చెప్పు. నిన్న నైట్ ఐశ్వర్య రామ్కి గిఫ్ట్ పంపించింది. అప్పటి వరకు ఎక్సైటెడ్గా ఉన్న రామ్ సడన్గా గిఫ్ట్ చూసేసరికి ఏదో దాస్తున్నట్టు నైట్ అంతా నాతో చాలా అన్కంఫర్టబుల్గా బిహేవ్ చేశాడు. అబ్బా ఈషా, రామ్ బర్త్డే కాబట్టి తను గిఫ్ట్ పంపింది, ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఫీల్ అవుతావని అలా ఫేస్ పెట్టుంటాడు, అందులో ఏముంది? అవును, కరెక్టే, కానీ ఆ గిఫ్ట్ మీద లవ్ యూ అని రాసుంది. ఓ, ఎంత మందు పెట్టినా పడని ఎలుక ఉల్లిపాయ కోసం బొక్కలో పడిందంట, మీవాడేంటే దాని వెనకాల అలా పడ్డాడు. ఐశ్వర్య ఎలా ఉంటుంది చూయించు నాకొకసారి. ఈమెనా? ఈమెని నేను ఎక్కడో చూశానే. ఈషా, నేను తనని మన ఫ్లాట్ కింద చూసా, రామే తనకు సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాడు. ఈషా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు రామ్ నా మీద ప్రేమతో తిరిగి వచ్చాడు అనుకున్నాను, కానీ ఇదంతా చూస్తుంటే తను వద్దంది కాబట్టే రామ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. వెళ్ళిపోయే వాళ్ళని ఇష్టపడడం ఎంత తప్పో, వెళ్ళిపోయి వెనక్కి వచ్చే వాళ్ళని మన వాళ్ళు అనుకోవడం కూడా అంతే తప్పు. ఈషా, అగ్గిపుల్లైనా అగ్గిపర్వతమైనా రెండింటి నుంచి నిప్పే వస్తుంది. అగ్గిపుల్ల దొరకలేదు కదా అని చెప్పి అగ్నిపర్వతాన్ని తీసుకొచ్చి వెలిగించలేం కదా. ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ని పెద్దగా ఆలోచించి నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకోకు. అసలేం జరిగిందో వెళ్ళి రామ్ని అడుగు. కంగ్రాట్స్ ఈషా, నీ వీసా అప్రూవ్ అయింది, నెక్స్ట్ వీక్ యూఆర్ ఫ్లయింగ్ ఆఫ్. హలో, నెక్స్ట్ వీక్ నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అంటున్నా, వినపడుతుందా? ఓ, అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావా? అయినా ఈషా, ఎంత దూరం వెళ్ళినా వీడియో కాల్స్కి మెసేజెస్కి దగ్గరలోనే ఉంటావు కదా,
ఎందుకు అలా ఉండడం? సరే, ఈ వన్ వీక్ నువ్వు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి. నీ వర్క్ అంతా నేను మిగతా వాళ్ళకి అసైన్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. ఇప్పటికే నవ్వు ఈషా, ఏడుస్తూ ఫ్లైట్ ఎక్కితే బాగుండదేమో. నీ ల్యాప్టాప్ ఇంకా ఐడి కార్డ్ సబ్మిట్ చేసి వెళ్ళు, మిగతా ప్రాసెసింగ్ అంతా నేను చూసుకుంటాను. ఓకే సార్. హలో, ఏమైంది, ఎలా ఉన్నావు? నెక్స్ట్ వీక్ నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను రామ్. అదేంటి ఈషా, ఈ విషయం ఇంతలోగా చెప్తావేంటి? పద, సెలబ్రేట్ చేసుకుందా. నువ్వు నన్ను మిస్ అవుతావా? నేను మిస్ అవ్వకుండా ఎందుకుంటాను ఈషా? నిన్నందరికంటే నేనే ఎక్కువ మిస్ అవుతాను, ఆ విషయం నీకు తెలుసుగా. మిస్ అయితే ఏం చేస్తావు రామ్? మిస్ అయితే మళ్ళీ వెళ్ళి ఐశ్వర్యం కలుస్తావా? ఏమంటున్నావు ఈషా, నేను ఐశ్వర్యం కలవడం ఏంటి? అవునా? మరి నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు నా కార్ వెనకాల వచ్చి నీతో పాటు నిల్చింది, నేను లేనప్పుడు మన ఫ్లాట్కి వచ్చిందంట. అంతెందుకు? మొన్న లవ్ యూ అని నీకు గిఫ్ట్ పంపింది కదా, ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా రామ్? నిజం చెప్పరామ్, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా, లేదంటే నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? ఉన్న ప్రేమ లేనట్టు నటించాల్సిన అవసరం నాకు లేదు ఈషా, అయినా నాది నటనని ఎలా అనుకుంటున్నావు? కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఇదంతా నటన కాక ఇంకేమనుకోమంటావు రామ్? అయినా నేను చూసుకోవడానికి ఎవరు లేరని మా దగ్గరకు వచ్చి ప్రేమ ఉన్నట్టు నటించావు. ఐశ్వర్య దొరకగానే తన మీద ప్రేమ ఉన్నట్టు నటించావు, తను వద్దన్నాక మళ్ళీ మా దగ్గరకు వచ్చి ప్రేమ ఉన్నట్టు నటిస్తనే ఉన్నావు. ఇంతకన్నా ఎలా చెప్పాలి రామ్ నీది నటన అని? ఒక్కసారి నేను చెప్పేది వినీషా, వెళ్ళిపో రామ్, ఇంకెప్పుడు నీ అవసరం కోసం మాతో నటించకు. ఒక్క నిమిషం. సంబంధించిందంటూ నా దగ్గర ఏది లేదు రామ్, అది ప్రేమైనా ఇదైనా. ఈషా, రేపు మార్నింగ్ అమెరికాకి ఫ్లైట్ పెట్టుకొని ఎవరైనా ఇలా ఏడుపు మొహం పెడతారా? ప్లీజ్ ఈషా, ఇలా ఉండకే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. హాయ్ ఈషా.
ఎలా ఉన్నావు? ఏమైంది అలా చూస్తున్నావు? ఓ, నాకు పెళ్ళైపోయింది ఈషా. కానీ నువ్వు అనుకున్నట్టు రామ్తో కాదు, ఇంకొకరితో. ఇంకొకరితో పెళ్ళైన అమ్మాయి రామ్తో ఎందుకు తిరుగుతుంది, రామ్కెందుకు గిఫ్ట్ పంపిస్తుందని ఆలోచిస్తున్నావా? ఆలోచించే ఉంటావులే, ఎందుకంటే నువ్వు కూడా నాలా అమ్మాయివేగా. నీకు గుర్తుందా ఈషా, మనం 2 ఇయర్స్ బ్యాక్ ఇదే కాఫీ షాప్లో కలిసాం. అప్పుడే రామ్ నిన్ను నాకు పరిచయం చేశాడు. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అసలు రామే లేకుండా చేసుకున్నాను నా ఈగో వల్ల. మరి నువ్వేం చేస్తున్నావు ఈషా? అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు ఈషా. కాకపోతే నా ప్లేస్లో నువ్వు, నీ ప్లేస్లో నేను ఉన్నాం అంతే. ఫ్రెండ్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తప్పుగా కనిపించింది, లవర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తప్పుగా కనిపిస్తుంది కదా ఈషా. మిస్అండర్స్టాండింగ్ అనేది స్ట్రైట్ లైన్ లాంటిది, వెళ్లే కొద్దీ వస్తూనే ఉంటుంది తప్ప ఎండ్ ఉండదు. రామ్ని కూడా నువ్వు అలానే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఓ, ఇదంతా రామ్ చెప్తే నేను వినానని నిన్ను చెప్పమని పంపించాడా? నాకు ముందే తెలుసు వాడు ఎంతైనా నటించగలడని. అందులో నిన్ను కూడా పిచ్చిదాన్ చేశాడు. ఈషా, వాడు అసలు నన్ను వద్దనుకున్నదే నీకోసం. ఇందులో ప్రేమ ఉంది కానీ నటనెక్కడుంది ఈషా? ఒక్కోసారి చీకట్లో మన నీడ మనల్ని భయపెడుతుంది, అలా అని చీకట్లో నడవకుండా ఉండలేం కదా. ఇదంతా చెప్పడానికి నువ్వెవరని నన్ను అడగచ్చు, కానీ ఒకప్పటి నువ్వే, ఇప్పుడు నేను. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఇంకా వాడి ప్రేమ నీకు నటనలా కనిపిస్తుందా? ఒక్కసారి నేను పంపించిన గిఫ్ట్ని సరిగ్గా చూడీషా, నీకే అర్థమవుతుంది. ఈషా, 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 ఒక్కసారికి నన్ను క్షమిస్తావా ప్లీజ్ రామ్? నువ్వు అనుకుంటున్నట్టు నువ్వేదో వెనక్కి వచ్చావనో లేదా తెలిసిన వాడివనో లవ్ చేయలేదు రామ్. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో ఒక్కడిగా, మాలో ఒక్కడిగా ఉన్నావో అప్పుడే నిన్ను ఇష్టపడ్డాను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను రామ్, కానీ ఫ్రెండ్షిప్ని లవ్ అనుకోవడం ఏంటని, నువ్వు ఆట పట్టిస్తావని నేనెప్పుడు చెప్పలేదు రామ్. నీ మీద ఉన్న ప్రేమ నీకు ఎలాగైనా చెప్దామని ఆ రోజు కాఫీ షాప్ కూడా వచ్చాను, కానీ ఆ రోజు కాఫీ షాప్లో నిన్ను ఐశ్వర్యను చూసేసరికి ఉన్న ప్రేమని లేనట్టు నేనే నటించాను. నువ్వు ఎప్పుడైతే తిరిగి వచ్చి నా మీద ప్రేమ ఉందని చెప్పావో అప్పుడే నా లవ్ కూడా చెప్దాం అనుకున్నాను, కానీ ఆడపిల్లను కదా ధైర్యం సరిపోలేదు. నేను ఎప్పుడు నిన్ను నటించకు నటించకు అంటూ ఉంటాను, కానీ ప్రేమ నిజమని తెలుసుకోలేకపోయాను రామ్. మనం
మేం సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ అలల్ని చూసి మన మీదకొస్తుందేమో అని భయపడతాం రామ్. కానీ అదే అలల వెనకాల ముత్యాలు కూడా ఉంటాయని గుర్తించాం రామ్. నేను కూడా అదే తప్పు చేశాను రామ్. రామ్, ఇంకొక్క ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? నన్ను బిల్ చేసుకుంటావా? ఇంత లేటారా అడిగేది? ఏమైంది ఫేస్ అలా పెట్టు? ముందే చెప్పుంటే మంచి చీర కట్టుకునేదాన్ని కదా. ఇప్పుడు చూడు, ఫోటోస్ అన్నీ ఇవే డ్రెస్లో వస్తాయి. నువ్వేగా సర్ప్రైజ్ అన్నావు, అందుకే ఇలా ప్లాన్ చేశా. ఇప్పటికైనా నవ్వవే బాబు, ఫోటోస్ అన్ని వర్స్ట్ గా వస్తున్నాయి. ఇప్పటికైనా నా ప్రేమ నటన్ కాదని నమ్ముతావా? రే కట్టించకరా మళ్ళీనా. అమ్మ నాకు ఒక మాట చెప్తూ ఉండేది, నీదే అని ఏదైనా రాసి పెట్టి ఉంటే అది ఎంత దూరం వెళ్ళినా చివరికి నీ దగ్గర వచ్చి చేరుకుంటుందని. నా లైఫ్లో రామ్ కూడా అంతే. నా కథ నుంచి వెళ్లే ముందు నీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుంది. కథాన్ని గుర్తు చేసుకొని బాధపడటం కన్నా ప్రస్తుతంలో జరిగేది ఫాలో అవుతూ ఫ్యూచర్లో రావాల్సిన వాళ్ళ కోసం వెయిట్ చేయండి. అదే లైఫ్ తాలూకా డెఫినేషన్ కూడా. ఉంటాను మరి. సార్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవాళ ఏ మీటింగ్స్ పెట్టకండి, నా వైఫ్ అబ్రోడ్ నుంచి వస్తుందని. సరే సార్, నేను మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చా కాల్ చేస్తాను. యా వచ్చేసావా? అయినా ఈషా, ఇప్పుడు ఇల్లు ఎందుకు కొన్నావు? నేను చూసుకునేవాడిని కదా. ఈ ఇల్లు కొనేంత మనీ ఎక్కడివి నీకు? నేనే ఎయిర్పోర్ట్కి వస్తా అని చెప్పాను, ఎందుకు వచ్చేసావు? నేను ఇంత అడుగుతుంటే మాట్లాడవేంటి?